మహోన్నతుడేవా పరిశుద్ధుడైన తండ్రి, ఈ పరిశుద్ధమైన ఉన్నతమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. భయంకరమైన కరోనా పరిస్థితుల్లో తండ్రి మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు. ఈ జూమ్ మీటింగ్ లో ప్రభువా నేను స్తుతించి గణపతిదంతా మాకు మా కుటుంబాలకు అనుగ్రహించడం నీ ప్రేమను బట్టి నీకు వందనాలు. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మా పట్ల జరిగిస్తూ పోషి సంరక్షిస్తున్న తండ్రి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంత గొప్ప కార్యాన్ని మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు. నీ దాసుని శాలిం ఇజ్రాయెల్ గారిని ఏర్పాటు చేసుకుని ప్రభువ ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా మాకు వాక్యం అందించడానికి నీ దాసునికి ఇచ్చిన శక్తిని బట్టి, బలాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఆయన మాకు ఒక్కరోజు నీ వాక్యం లేకపోతే ప్రభువ మేము జీవించలేము ప్రభువ. అందుకని ప్రభువ ప్రతిదినం నీ సన్నిధిలో నాయన అనేకమైనటువంటి వార్తల ద్వారా ప్రభువ మేము వాక్యాల ద్వారా వినగలుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు. ఈ కూటాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. మంచి ఆరోగ్యం శక్తిని దయచేయండి ప్రతి ఒక్కరికి. నాయన నీకు వందనాలు. ఈ కూటమి అంతా జయప్రదంగా జరగటానికి స్తుతి వర్తమానంలోను, జానభాగంలోను, పాటల్లోను మీరుండి సహాయం చేసి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమును కొంచెం అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. శ్రీ సుష్మా, మనం కొద్దిసేపు స్తుతి కీర్తనలు నడిపిస్తారు అమ్మా. స్టార్ట్ చేయండి. స్తోత్రము స్తోత్రం అని కీర్తన పాడేదాము అన్న పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దామండి. స్తోత్రము స్తోత్రమని కీర్తన పాడేదాము, హల్లెలూయా హల్లెలూయాని నిన్ను కొని ఆడేదాము. స్తోత్రము స్తోత్రమని కీర్తన పాడేదాము, హల్లెలూయా హల్లెలూయాని నిన్ను కొని ఆడేదాము. ఉల్లసించెదనయ్యా నీ సన్నిధిని సన్నదింతుము నిన్నే రా రాజుమని. ఉల్లసించెదమయ్యా నీ సన్నిధిని సన్నదింతుము నిన్నే రా రాజుమని. స్తోత్రము స్తోత్రమని కీర్తన పాడేదము, హల్లెలూయా హల్లెలూయాని నిన్ను కొని ఆడేదము. స్వస్థపరచు దేవుడవు నీవే అని కీర్తన పాడేదము, స్వస్థపరచు దేవుడవు నీవే అని కీర్తన పాడేదము. తృప్తి పరచగలిగిన రాజుమని నిన్ను కొని ఆడేదము, తృప్తి పరచగలిగిన రాజుమని నిన్ను కొని ఆడేదము. ఉల్లసించెదమయ్యా నీ సన్నిధిని సన్నదింతుము నిన్నే రాజుమని. ఉల్లసించెదమయ్యా నీ సన్నిధిని సన్నదింతుము నిన్నే రాజుమని. స్తోత్రము స్తోత్రమని కీర్తన పాడెదము, హల్లెలూయా హల్లెలూయాని నిన్ను కొని ఆడెదము. శక్తినిచ్చు దేవుడవు నీవే అని కీర్తన పాడెదము, శక్తినిచ్చు దేవుడవు నీవే అని కీర్తన పాడెదము. గొప్ప చేయగలిగిన రాజువని నిన్ను కొని ఆడేదము, గొప్ప చేయగలిగిన రాజువని నిన్ను కొని ఆడేదము. ఉల్లసించెదమయ్యా నీ సన్నిధిని సన్నదింతుము నిన్నే రాజువని. ఉల్లసించెదమయ్యా నీ సన్నిధిని సన్నదింతుము నిన్నే రాజువని. స్తోత్రము స్తోత్రమని కీర్తన పా
లోయలల్లా కూర్చోబడాలి, కొండలు కోనలు కదిలిపోవాలి అన్న పాట పాడుకుంటూ దేవుణ్ణి స్తుతిద్దాం. లోయలల్లా కూర్చోబడాలి, కొండలు కోనలు కదిలిపోవాలి, వక్ర మార్గము సక్రమవ్వాలి, కరుగు మార్గం నునుపవ్వాలి. కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవ్వాలి, గరుకు మార్గం నును పవ్వాలి. Do-do-do.
పాడరు అమ్మ ప్రభు రాకడ సంబంధించి పాట పాడతారా యేసు రాజుగా వచ్చుచున్నాడు అన్న పాట పాడుకుని దేవుని స్తుతిద్దాం యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రాజుగా వచ్చుచున్నాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు లోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు లోకమంతా తెలుసుకుంటారు మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు లోకమంతా శ్రమకాలం లోకమంతా శ్రమకాలం విడువబడుట బహుఘోరం విడువబడుట బహుఘోరం యేసు రాజుగా వచ్చుచున్నాడు రాజుగా
అందరికీ వందనాలు. మరి దేవుడు ఈరోజు మనకిచ్చిన మరొక ఆన్లైన్ వర్షిప్ బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఇది కూడా అవకాశం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు రాలేకపోయారు కదా. కొంతమందికి మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి, కానీ ఇంటర్నెట్ లేదు. ఇంటర్నెట్ ఉంది కానీ పవర్ లేదు, పవర్ ఉంది కానీ ఓపిక లేదు. ఏదో ఒక కారణంగా రారు పాపం. కాబట్టి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. కొంతమంది హాస్పిటల్స్లో ఉన్నారు, కొంతమంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, కొంతమంది హాస్పిటల్కి వెళ్ళిపోతే బాగుండాలనుకుంటున్నారు. అలాంటి భయంకరమైన రోజుల్లో మనం వచ్చి కూర్చోగలిగామంటే అది మహాదేవ కృప. మహా నా మట్టుకు నాకే ఎంతో ఆశ్చర్యంగా ఉంది పరిస్థితి. ఈ క్షణం నేను హాస్పిటల్లో ఉండాల్సిందేమో, నేను వెంటిలేటర్ మీద ఉండాల్సిందేమో, కానీ నా రూమ్లో ఉన్నానే ఆశ్చర్యంగా ఉంటుంది నాకు. వెంటిలేటర్స్ మీద ఉండి రోజుకి 80,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏమో. నిజంగా ఆ పరిస్థితి వస్తే చచ్చిపోవడానికి ఇష్టపడుతుంది తప్ప అప్పుడు ఎవరు ఇచ్చినా తీర్చుకోలేము కూడా. అలాంటి పరిస్థితి నాకు ఉన్న ఆస్తులన్నీ అప్ప అమ్ముకొని అప్పులు పాలైపోవాలి. కనుక దాని బదులు చచ్చిపోవడం బెటర్ కదా కరోనాతో. అలా ఉంది ఒక్కొక్కరి కాన్సెప్ట్ కూడా. కనుక ఇలాంటి రోజుల్లో మనం మన ఇంట్లో క్షేమంగా ఉన్నాము అంటే అది మహాదేవుని కృప, మహాదేవుని కృప. కనుక దయచేసి అందరు కూడా ఆ దేవుని సన్నిధిలో జాగ్రత్తగా మీ మీ విశ్వాసాన్ని కాపాడుకుండండి. దేవుడు తప్పకుండా మన జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. అంటే గాఢాంధకారపు లోయల్లో నడుస్తున్నాం ప్రస్తుతానికి, మొత్తం ప్రపంచం అంతా. తప్పకుండా పచ్చిక బయలు ఇస్తాడు, శాంతికరమైన జలాలు మనకి ఇస్తాడు. 23వ కీర్తన ఎప్పటికీ అది అద్భుతమైన కీర్తన. అని ఎప్పటికీ మనకు మంచి కాపరి. గనుక ఆ కాపరి అంత ఉన్నాడు. ఏ పరిస్థితుల్లోనైనా సరే ఆయన మన నీతి మార్గంలో నడిపిస్తాడు తప్పకుండా తన నామం బట్టి. కాబట్టి ఆయన గట్టిగా పట్టుకుందాం. ఈ సమయంలో దర్శన్ బాబు కీర్తన ధ్యానం చేస్తాడు. ఓవర్ టు దర్శన్. దేవనామంలో మీ అందరికి వందనాలు. మరి ముఖ్యంగా ఉత్తర పత్రికలో చదవడానికి మనకి అవకాశం లేదు, మరి ఎందుకంటే ల్యాగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి. నేను చదువుకుంటూ వెళ్ళిపోతాను, నాతో పాటు మీరు చదవాలని కోరుకుంటున్నా. దాని తర్వాత సేపు దేవుని వాక్యం ధ్యానించడం కష్టపడుతున్నాం. 10వ కీర్తన చదువుకుందామండి. యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు? దుష్టుడు గర్వించి దీని నువ్వు అడిగ తరుముచున్నారు కదా. వారు యోచించిన మోసక్రియలలో తాను చిక్కుకుందురుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. లోభులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పొగరికి యెహోవా విచారణ చేయుడను అందురు. దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు. వారు ఎల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు.
నీ న్యాయ విధులు ఉన్నతమైనవి వారి దృష్టికి అందుకుండును. వారు తమ శత్రులందరిని చూచి తిరస్కరించరు. మేము కదల్చబడము తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయంలో అనుకుందరు. వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోనూ నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. తామున్న పల్లెల ఎందలి మాటి చోటలలో పొంచి ఉందరు. చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. వారి కనులు నిరాధారాలను పట్టుకునేవలని పొంచి చూచును. గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచి ఉందరు. బాధపడు వారిని పట్టుకుని పొంచి ఉందరు. బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకుందరు. కాగా నిరాధారులు నలిగి వంగుదురు. వారి బలత్కారము వలన నిరాధారులు కులుదురు. దేవుడు మర్చిపోయిను, ఆయన విముఖుడై ఎప్పుడో చూడకుండును అని వారి తమ హృదయములో అనుకుందరు. యెహోవా నిమ్ము దేవా బాధపడు వారందరినీ మరువక నీ చేయి ఎత్తుము. దుష్టులు దేవుణ్ణి తృణీకరించుట ఎలా? నీవు విచారం చేయునని వారి తమ హృదయములలో అనుకునిట ఎలా? నీవు దీని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతీకారం చేయుటకే నీవు చేటును పగను కనిపెట్టుచున్నావు కదా. నిరాధారులు తమను నీకు అప్పగించుకుందరు. తండ్రి లేని వారికి నీవే సహాయుడివై ఉన్నావు. దుష్టుల భుజమును వెలగొట్టును. చెడ్డవారి దుష్టత్వం ఏమి కనబడకపో వరకు దాని గూర్చి విచారణ చేయను. యెహోవా నిరంతరము రాజ్యం ఉన్నాడు. ఆయన దేశము నుండి అన్ని జనులు నశించిపోయి యెహోవా లోకులు ఇకను భయకారుకులకు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు కదా. తండ్రి లేని వారికి న్యాయము తీర్చుటకై నీవు వారిని వారి హృదయమును స్థిరపరిచితివి, చివియొగి ఆలకించితివి. దేవుడి పరిశుభాక్యం చేయించుకాక ఆమెన్. మనందరం కలిసి ప్రార్థన చేసుకుందామండి. అందరికీ ముసుకున్నట్లయితే స్తుతి 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం తరనానా. గొప్ప దేవుడా, మంచి దేవుడా, సర్వోత్తమైన దేవుడా, మీకు వేలాది స్తుతించుకున్నాయన. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నారో మధ్యలో దిగి ఉంటావని సెలవిచ్చిన దేవుడా మీకు నాయనా. నేను మీలా సజీవులుగా ఉన్నామంటే కేవలం మీ యొక్క కృప, ప్రేమ, దయ, జాలి పట్టి ఉన్నామైనా. ఎంతమంది చనిపోతున్నారు నాయన, అయితే మళ్ళీ ఇలా బ్రతికున్నామంటే నేను మాకు కొన్ని బాధ్యత ఇచ్చామని మేము నమ్ముచున్నాము నాయన. ఆ విషయంలో మాకు సహాయం చేయను. మరి చాలా మంది రావాలనుకున్నా మరి రావాలని స్థితిలో ఉన్నాను ఆయన. అయితే మీరే వాళ్ళతో మాట్లాడినాయని నాయన, అందరు దీవించండి ఆయన. ఇప్పుడు మీరు నీ వాకి ధ్యానించినది నాయన, నీ నాతో మాందరితో మాట్లాడింది ఆయన నాయన. మీ యొక్క లోతైన మర్మాలు మాకు తెలియచేయండి ఆయన. ఈ చిన్న ప్రార్థన అంగీకరించమని ఏ శక్తి పరిశుద్ధనామలు అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది నీరసంగా ఉన్నారు కదా. హల్లెలూయా చేతులు ఇద్దామా. హల్లెలూయా. ఓకే హల్లెలూయా. ఓకే మరి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేనికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మరి నిజమే. మరి నిన్న అనుకుంటాను మార్నింగ్ డాడీ టాబ్లెట్స్ అన్ని లేకపోతే ఇంటికి కావాల్సిన గ్రోసరీ తీసుకుని చెప్పి బయటకు వెళ్ళాను. అయితే ఈ మధ్యన ఏం చెప్పారంటే రెండు మాస్కులు పెట్టాలి కదా, వేసుకోవాలి. రెండు మాస్కులు వేసుకుని ధరించుకొని బయటకు వెళ్ళి హెల్మెట్ పెట్టుకుని కంపల్సరీ వెళ్ళాలి. అయితే ఏమైందంటే నేను పెట్టుకున్నాను కానీ ఊపిరైతే బైక్ వెళ్తున్నాను, ఊపిరైతే ఆడలేదు. ఆ సౌండ్లు వస్తున్నాయి మాట. ఇంకా నేను చచ్చిపోతాను, అయిపోయింది, పని అయిపోయింది అనుకున్నాను. కానీ ఇంటికి వచ్చి క్షేమంగా అన్ని గ్లాసెస్ కొని టాబ్లెట్స్ కొని అన్ని ఇంటికి వచ్చాను. దేవునికి మహా కృతజ్ఞత భావంతి కలిగి ఉన్నాను. అసలు నేను అంటే ఆ సమయంలో నేను ఏంటి అయిపోతున్నా అంటే చాలా భయం వేసింది. కానీ దేవుని కృప వల్ల, దేవుని యొక్క కేవలం కృప వల్ల నేను ఇలాగా బ్రతికున్నాను కదండి. మనమే కాదు, నేనే కాదు, మీ అందరూ అలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు కదా. కొంతమందికి ఫోబియా, కొంతమందికి ఏంటంటే మాస్క్ పెట్టుకుంటూ ఊపిరి ఆడదు కదా.
ఆయన సరే దేవుళ్ళు ప్రతి క్షణములు అందరినీ కాచి కాపాడుతున్నారు కాబట్టి దేవునికి వందనాలు చెల్లించుకున్నాం. అయితే నేను గమనిస్తున్నా ఏంటంటే మనం అందరూ చివరి రోజులు ఉన్నాం కదా, ఆఖరి క్షణంలో ఉన్నాం. ఇప్పుడు దేవుడు రాకడు ప్రస్తుతం ఎవరికి తెలియదు కదా. బైబిల్లో అన్ని ప్రాఫిస్ అంటే ప్రవచనం నెరవేరుతున్నాయి చూస్తున్నాం. ఆమోస్ గ్రంథంలో లేకపోతే రెవల్యూషన్ గ్రంథంలో చూస్తుంటే అన్ని లేకపోతే యేషయ గ్రంథంలో చూసినట్టుగా అన్ని ప్రవచనం నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇన్ని జరుగుతున్నప్పటికీ మనం ఎందుకు ప్రతి ఉన్నామంటే మనకి కొన్ని బాధ్యతలు అప్పగించాడు కదా. బైబిల్లో కొన్ని బాధ్యతలు మనకి ఇచ్చాడు. ఏంటి బాధ్యతలు అంటే కదా, ఏంటి బాధ్యతలు అంటే మనం ఇతరుల్ని ప్రేమించే బాధ్యత. ఇతరుల్ని ఇంకా ప్రేమించలేకపోతున్నామేమో, ఇతరుల్ని ఇతరులకి హెల్ప్ చేయాలని బాధ్యత, ఇతరుల్ని క్షమించని బాధ్యత మనకి చాలా ఇచ్చాడు. లేకపోతే ఇతరులు ఎవరైనా పొరపాటుగా దేవుని నుంచి సైడ్కి వెళ్ళిపోయారు, దేవుని మార్గం నుంచి సైడ్కి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళని సరిదిద్దే బాధ్యత మనకి ఇచ్చాడు కదండి. మరి ఆ బాధ్యతలో చాలా బాధ్యతలు ఇచ్చాడు. ప్రేమ కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, అన్నీ ఉన్నాయి. అయితే ప్రధానమైన బాధ్యత అయితే మనకు ఇచ్చారు ఏంటంటే ప్రార్థన జీవితం అనే బాధ్యత. మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒకటో తెలిసినందుకు పత్రిక 5:17 చూస్తే ఎడతెగక ప్రార్థన చెయ్యుడి అని వాక్యం రాసి ఉంటుంది. ఒకటో తెలసలోనికి పత్రిక 5:17 ఎడతెగక ప్రార్థన చెయ్యుడి. మనం కంపల్సరీ ప్రార్థన అయితే ఖచ్చితంగా చేయాలి. నేను ఈ మధ్యన ప్రార్థనలో కొన్ని కొన్ని నేర్చుకుంటున్నాను. ఏంటంటే దేవుడు ఎవరైనా నాకు ఫోన్ చేసినప్పుడు, ఇప్పుడు విజయ్ నాకు కాల్ చేసినప్పుడు విజయ్తో మాట్లాడతాను. విజయ్తో మాట్లాడినప్పుడల్లా ఆ టైంలో మాట్లాడుతూ మనసులో తన కోసం ప్రార్థన చేయడం మొదలు పెడతాను పెడతాను. అదొక చిన్న సేవ. ఇప్పుడు ఎవరైనా నాతో ఫిజికల్ వచ్చి మాట్లాడారనుకో, వాళ్ళ కోసం నేను మనసులో ప్రార్థన చేయడం మొదలు పెడతాను. అలాగే మనం ఇప్పటికప్పుడు అందరి కోసం మనం ప్రార్థన అన్నది చేయాలి. మొన్న ఇస్రాయల్ దేశంలో ఏమైందంటే అటాక్ అయింది కదండి. గాజా ఫిలిస్తీన్లు వాళ్ళు ఏం చేస్తారంటే అటాక్ చేశారు. మరి బైబిల్లో రాసినట్టు సామ్స్ కీర్తన 122:6 చూసినట్లయితే యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. మనం చేసాం నిజంగా ఇస్రాయెల్ మరి ఆ నేషన్లో చాలా రాకెట్స్ లాంచ్ చేశారు, మరి చాలా నష్టపోయారు. అయితే మనకి దేవుడి బాధ్యత ముందు ఇచ్చాడు. బైబిల్ రాశాడు కదా, ఇప్పుడు 2000 క్రితమే రాశాడు. యెరూషలేం కోసం క్షేమం కొరకు మనం ప్రార్థన అయితే చెయ్యాలి. ప్రతి విషయంలో ప్రతి అందరి కోసం, యెరూషలేం కోసం కాదు, ప్రతి దేశం కోసం మనం ప్రార్థన చేయాలి. మన చుట్టూ పక్కన ఉన్న సిచ్యువేషన్ కోసం మనం ప్రార్థన చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాగే లూకా సువార్త 23:20 వచ్చినట్లు చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు, చూడండి లూకా సువార్త 23:28 చూసినట్లయితే అక్కడ యేసు ఏంటంటే సిలువ పట్టుకున్న వాళ్ళు వెళ్తుంటే వెనకాల ముగ్గురు స్త్రీలు వస్తారు. కొంతమంది స్త్రీలు వచ్చి అక్కడ చాలా ఏడుస్తూ ఉంటారు, దేవా ఎందుకు అలాగైపోయింది, ఎందుకు అలాగైపోయిందని చాలా ఏడుస్తూ ఉంటప్పుడు అక్కడ మంచి మాట దేవుడు చెప్తుంటారు. ఏంటంటే యేసు అక్కడ చూడండి, అక్కడ ఏముంటుందంటే యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకూడి, నీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవూడి. అంటే అక్కడ ఏమంటే అక్కడ ఏంటి బాధ్యత, మీరు నా కోసం ఏడకండి. ఇప్పుడు నీ దేవుని నేను నా బాగానే ఉంటుంది. మీ బాధ్యత ఏంటంటే నీ నిమిత్తం కోసం, నీ పిల్లల నిమిత్తం కోసం ప్రార్థన చేయాలి. ఏడవడి అంటే వాళ్ళ క్షేమాభివృద్ధి కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళ ఆత్మాభివృద్ధి కోసం వాళ్ళు ప్రార్థన చేయాలని దేవుడు ఆశపడుతున్నారు. మన నిజంగా మన క్రైస్తవులో చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే మార్నింగ్ లేచినట్టు ప్రార్థన చేయాలి. మార్నింగ్ మన మనసులో వెంటనే దేవుడు లేచినట్టు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆ యొక్క ప్రార్థనని దేవుడు ఏం చేస్తాడంటే హానర్ చేస్తాడు. అయితే ఈ యొక్క కీర్తన 10వ కీర్తనలో చూసినట్లయితే
ఇక్కడ కీర్తనకారుడు మరి తీరాలేదే అని మనం దావీదు అనుకోవచ్చు. అయితే ఆ యొక్క కీర్తనకారుడు దేవుని సన్నిధిలోకి వచ్చి చాలా బాధపడిపోతున్నాడు, కంప్లైంట్ ఇస్తున్నాడు కదా. ఎవరికైనా మనకి ఏమైనా బాధ వచ్చిందనుకోండి, పిల్లలకి ఏమైనా బాధ వచ్చిందంటే వెంటనే తల్లిదండ్రులకు వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు, నన్ను ఫలానోడు నన్ను ఎంత బాధ పెట్టాడు, నా ఫ్రెండ్ ఎంత బాధ పెట్టాడు, నాకు సాయం చేయని చెప్పి మరి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి చెప్తారు కదా, కంప్లైంట్ ఇస్తారు. అలాగా కీర్తన కారు దేవుడి దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మూడు విషయాలు ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. మూడు విషయాలు ఏంటంటే, మూడు సత్యాలు. ఒకటది ఒకటో వచనంలో చూస్తే దేవుని గూర్చిన సత్యాలు, రెండవది దుష్టుడు గూర్చిన సత్యాలు, మూడవది నిరాధారణను గూర్చిన సత్యాలు. సత్యం, సత్యం అంటే తెలుసా, ట్రూత్ కదా. మన దేవుడు అలాంటి వాడే, సత్య స్వరూపి కదా, సత్యం. ఇప్పుడు సత్యం కోసం పోరాడతాడు కదా. అయితే ఈ పదో వచనంలో ఒకటో వచనంలో చూసుకున్నట్లయితే, యెహోవా నీవెందుకు దూరంగా నిలుచుచున్నావు, ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు. మీకు ఇక్కడ ఒక ప్రశ్న, యెహోవా నీవెందుకు దూరంగా నిలుచున్నావు అన్నప్పుడు మనకు ప్రశ్న రావాలి, అసలు దేవుడు మనకు దూరంగా ఉంటాడా, ఎప్పుడైనా దూరంగా ఉంటాడా? ఆయన దగ్గర వచ్చిన వాళ్ళు ఎంత మాత్రం త్రోసి వేసేవాడు కాదు కదా, బైబిల్ రాసి ఉంటది. ఆయన ఇప్పుడు నిన్ను విడివాడు, ఏమాత్రం నిన్ను ఎడబాయడు అని మాట ఇచ్చిన దేవుడు దూరంగా ఉంటాడా? అయితే ఈ యొక్క మరి కీర్తన గారు ఎందుకు ఆ మాట అంటున్నాడు, యెహోవా నీవెందుకు దూరంగా ఉన్నావు, దూరంగా నిలుచుచున్నావు, ఆపత్కాలంలో నీవెందుకు తాగి ఉన్నావు, అయ్యా నేను చాలా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాను ఆయన, నాకు ఎందుకు ఇలాగా చేస్తున్నావు, నాకు సాయం చేయొచ్చు కదా, కాపాడచ్చు కదా అన్న మాట అన్నప్పుడు ఇక్కడ మనం ఆలోచన ఏంటంటే దేవుడు ఎప్పుడు మనకి దూరంగా ఎప్పుడు పిక్చర్ ఉంటది ఏంటంటే, మనం ఏమైనా పాపం చేసాం అనుకోండి, దేవుడు ఎక్కడో చాలా దూరంగా ఉంటాడు అనుకుంటాం, కానీ దేవుడు మనతోనే ఉంటాడు, దేవుడు మన పక్కనే ఉంటాడు కదా. అయితే అక్కడ కీర్తన కాదు ఎందుకు అలా ఆలోచిస్తున్నారంటే, అక్కడ ఉన్న సిచ్యువేషన్ అలాంటిది, దుష్టులు తిండి చాలా ఏడిపిస్తున్నారు, చాలా మన హృదయాన్ని గాయపరుస్తున్నారు అక్కడ, వాళ్ళు చాలా హింసిస్తున్నారు, మానసికంగా వేధిస్తున్నారు అని చాలా బాధపడుతూ, యెహోవా నీవెందుకు దూరంగా ఉన్నావు, నీ దేవుడు నాకు నా ఆపత్కాలం నీవెందుకు దాగున్నావు, నా దగ్గర నుంచి ఎందుకు దూరంగా వెళ్ళిపోవు, ఎందుకు దాగి నాకు ఆన్సర్ నాకు జవాబు దయచేయి అంటూ ఇక్కడ చెప్తున్నాడు. 12 వచనంలో చూసినట్లయితే చూడండి, 12 వచనంలో యెహోవా లెమ్ము దేవ, బాధపడు వారికి మరొక నీ చెయ్యి ఎత్తుము, దేవుడు నాకు సహాయం చేయు, నాపై నీ చూపు, నాపై నువ్వు కృప చూపి, ప్లీజ్ దేవుడు నాకు సహాయం చేయవాడు దేవుడా అని ఇక్కడ చెప్తున్నాడు. మనం కూడా ఇలాంటి ప్రార్థన కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. వెంటనే మనం అడిగి వెంటనే దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అయితే మనం అడగాలి, ఆయన అడగాలి. మనం ఏమైనా సిచ్యువేషన్, మన సొంత జ్ఞానంతో మనం ఆ ప్రాబ్లం నుంచి దూరం అయిపోవాలి అనుకుంటాం, కానీ మనం ఏం చేయాలంటే సొంత జ్ఞానంతో ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం అనుకుంటాం, కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయకపోయి ఇంకుంటాం. కానీ ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో మనం వెళ్ళి ఆ ప్రాబ్లం అనేది దేవుడు చెప్పుకుంటామో, దేవుడు ఖచ్చితంగా అది ఒక ప్రాబ్లం నుంచి మనల్ని విడుదల డైట్ చేస్తాడు. దేవుడు కావాల్సింది ఏంటంటే మన ఆయనతో రిలేషన్షిప్ కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలని దేవుని ఆశపడతాడు. దేవుని ఎందుకు ఒక్కొక్క సమయంలో దేవుడు మాట్లాడుకోవడం ఎందుకు ఉంటాడంటే, మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నీ పాదం పట్టుకుంటున్నాను, అయ్యా నాకు సాయం చేయ, అయ్యా నేను నీవు తప్ప నాకు ఏ ఆధారం లేదు, అయ్యా నా నీ జీవితంలో నీవు తప్ప మనుషుల్ని నమ్ముంటే నా వల్ల అసాధ్యం, వాళ్ళు నన్ను మోసం చేస్తారు, నువ్వైతే నాకు సహాయం చేస్తావని నమ్మకంతో వచ్చాను అని చెప్పినప్పుడు దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. అయితే ఇక్కడ 14 వచనంలో చూస్తే అక్కడ చెప్తున్నాడు ఏంటంటే, నీవు దీన్ని చూచున్నావు కదా, దీనిని నా యొక్క సిట్యువేషన్ చూస్తున్నావు కదా, వారి ప్రతీకారం చేటుకే నీవు చేటును పగను కనిపెట్టి చూచున్నావు,
నిరాధారులు తమను నీకు అప్పగించుకుందరు. తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు. అక్కడ ఏం చెప్తున్నానంటే, అయ్యా నా యొక్క సిచ్యువేషన్ చూస్తున్నావు కదా, నేను ఏ ప్రాబ్లంలో ఫేస్ చేస్తాను నీకు తెలుసు కదా అని అయ్యా నాకు హెల్ప్ చేయవా డైరెక్ట్ చేయవా అంటూ ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఆ యొక్క కీర్తనకారుడు ఆ యొక్క ప్రభు యొక్క శక్తిమంతుడు అని తనకు తెలుసు. అందుకే 16వ వచనంలో చూసినట్లే, యెహోవా నిరంతరము రాజీ ఉన్నాడు, ఆయన దేశంలో నుండి అన్ని జనులు నశించిపోయేది. అయితే ఆ యొక్క కీర్తనకారుకు తనకు మాట తెలుసు, యెహోవా నిరంతరము రాజీ ఉన్నాడు. హీఈస్ మై కింగ్, హీఈస్ మై ఫాదర్, ఆయన తండ్రి, ఆయన రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తారని నమ్మకంతో ఆయన కీర్తనకారుడు చెప్పినట్టు చూస్తున్నాం. మన విషయంలో కూడా మనం ఎన్ని ఆపదలు వచ్చినప్పటికీ, ఎన్ని మనల్ని నిందించినప్పటికీ, ఎవరైనా మనల్ని బయట చూసినప్పటికీ, మనం ఒకే ఒక ఆధారం ఎవరండి, యేసు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనలోనే మన రక్షణ, ఆయనలోనే మనకి నిరీక్షణ కలిగి ఉన్నాము. అయితే 2వ వచనంలో చూస్తే, దుష్టుడు కూర్చిన సత్యాలు. ఇప్పటివరకు ఏం నేర్చుకున్నంటే దేవుని కూర్చిన సత్యాలు, ఇప్పుడు దుష్టుడు కూర్చిన సత్యాలు నేర్చుకున్నాం. చూడండి ఇక్కడ 2 నుంచి 9 వచనాల వరకు నేను చదువుతూ వినండి. దుష్టుడు దీని కూర్చున్నాడు, వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుందురు గాక. దుష్టుడు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుతురు, లోపల యెహోవాను తిరస్కరించరు. దుష్టుల పొగరికి యెహోవా విచారణ చేయడను అనుకుందరు, దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. వారెల్లప్పుడూ భయం మానుకొని ప్రవర్తించరు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందుకుందుము. వారు తమ శత్రులందరినీ చూసి తిరస్కరించరు. మేము కదల్చబడము తరతరము వరకు ఆపద చూడము అని వారి తమ హృదయములో అనుకుందరు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనముతోనూ నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటను పాపమునున్నవి. తామున్న పల్లె ఎందలి మాట చోటులలో పొంచి ఉందరు. చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదరు. వారి కనులు నిరాధారులు పట్టులని పొంచి గుహలోని సింహము వలె వారి చాటని స్థలములలో పొంచి ఉందరు. బాధపడు వారికి పట్టుకుని పొంచి ఉందరు. బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకుందరు. ఇక్కడ మీరు ఈ దుష్టు ఎలాగ ఉన్నారంటే మహాసైక్యం లాగా ఉన్నారు కదా. మహాసైక్యం ఏంటంటే వాళ్ళు ఇతరుని బాధ పెడితే గానీ వాళ్ళ మనసంతా ఉండదు కదా. ఇక్కడ వాళ్ళు చూడండి, మీరు కరెక్ట్గా చదివితే 6వ వచనం చూస్తే, మేము కదల్చబడము తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములు అనుకోరు. వాళ్ళు అడుగున్నారంట చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నారంటే, ఏంటంటే మాకు అవ్వడం మమ్మల్ని ఏం చేయలేడు, ఈవెన్ దేవుడు కూడా మమ్మల్ని ఏం చేయలేడు, తరతరముల వరకు మేము అలా పాపం చేస్తూనే ఉంటాము అని వారి హృదయంలో అనుకుందరు. వాళ్ళ దృష్టి అడుగున్నారంట, అస్సలు మాకు ఎట్టి ప్రాబ్లం రాదు అని అనుకుంటున్నారంట. అక్కడ దేవుడి పట్ల భయభక్తులు భయం లేకుండా ఉన్నారంట. చూడండి 5వ వచనంలో, వారు ఎల్లప్పుడూ భయం మానుకొని ప్రవర్తించరు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవి వారి దృష్టికి అందుకుండును. అక్కడ ఎలా ఉందంటే అలాగుందేంటంటే, నేను ఈ లోకంలో ఎలా బ్రతికినా దేవుని నన్ను ఏం చేయదు, నన్ను ఎవ్వరు ఏం చేయలేరు, అసలు భయం లేకుండా ఉన్నారంట అండి ఈ దృష్టిలో. అలాంటి దృష్టిలో మనం ఉన్నావా అసలు మనం ఆలోచిద్దాం. అది ఒక్కొక్కసారి మనం ఆ పరిస్థితిలో మనం ఉన్నామని మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ అక్కడ భయం మానుకు ప్రవర్తిస్తున్నారు. మరి మనకైతే తెలుసు చనిపోయే వరకు మనం ఏంటంటే జడ్జ్మెంట్ డే ఉంటుంది తెలుసు, కానీ వాళ్ళకి తెలిసినా వాళ్ళు ఏం చేస్తున్నారంటే భయం లేకుండా జీవిస్తున్నారంట. ఇంకోటి కింద 5వ వచనంలో చూసుకుంటే ఇక్కడ పదకొండు వచనం చూస్తే, దేవుడు మర్చిపోయాను ఆయన విముఖుడై ఎప్పుడు చూడకుండాను అని వారు తమ హృదయములలో అనుకుందరు. ఇక్కడ ఏం చేస్తున్నట్ట, ఎన్ని పాపం చేసినప్పటికీ ఎన్ని
అందరి ఎవరిని నడిపించినప్పటికీ దేవుడు మనల్ని నేర్పుతాడు. మాకు నాకు ప్రాబ్లం లేదు అనుకున్నారు. దేవుడు ఇప్పుడు మర్చిపోయే దేవుడు కాదు. మన పట్ల ఎప్పుడైతే మనం ఆయన పిల్లలు కలిగి ఉన్నామో మనం ఏం చేస్తామో ఆ యొక్క దృష్టి నుంచి మనల్ని విడుదల ఇచ్చేస్తారని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ మూడవ వచనంలో చూసినట్లయితే మూడో పాయింట్ నిరాదరణ గురించిన సత్యాలు చూడండి. 14 వచనంలో రాస్తుంటారు కదా, నీవు దీన్ని చూచున్నావు కదా, వారికి ప్రతీకారం చేయుటకే నీవు చేటు పగను కనిపెట్టి చూడున్నావు. నిరాధారులు తమను నీకు అప్పగించుకుందరు, తండ్రి లేని వారికి నీవే సహాయుడివై ఉన్నావు. దుష్టుల భుజము వెరగొట్టము, చెడు వారి దుష్టత్వము ఏమి కనబడకపో వరకు దాని గూర్చి విచారము చేయము. ఇక్కడ దుష్టుల నుంచి తనే ప్రార్థన చేస్తానంట, అయ్యా ఈ యొక్క నుంచి బిడ్డలు దయచేయ, వాళ్ళు వెరగొట్టాయి, భుజము వెరుగుడు, వాళ్ళు నా దగ్గర వెలుగు ప్రార్థన చేస్తున్నాడు. లాస్ట్ లో ఏముంటదంటే 18 వచనంలో ఏముంటదంటే, తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయం తీర్చుటకై నీవు వారి ఉదయం స్థిరపరిచితివి, చెవి యొక్క ఆలోచించేవి. దేవా, ఆయన సార్ నాకు తెలుసు తండ్రి లేని వారికి నీవే తండ్రివి. మనకి ఈ మధ్యన చాలా మంది తెలుస్తుంది కదా, చాలా మంది పేరెంట్స్ చనిపోతున్నారు. మరి మొన్న మిత్రిశ్లాంక వాళ్ళ తమ్ముడు వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు మరి తండ్రి స్థానంలో ఎవరు ఎవరు ఉంటారంటే దేవుడే ఉంటాడు కదండి. ఆ దేవుడే వాళ్ళని చూసి వారికి మరి ఆ యొక్క ఫ్యామిలీ ఏమైందంటే నలిగిపోయారు బాగా, చాలా చాలా ఇబ్బంది పడినప్పుడు దేవుడే వాళ్ళకి న్యాయం తీస్తాడు. మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే మనం దేవుడు పాదాలు పట్టుకుంటే దేవుడు నాకు సాయం చే ఈ యొక్క పాపం నుంచి నన్ను విడుదల చేయని మనం ఎప్పుడైతే మనం అడుగుతామో ఖచ్చితంగా మన పట్ల న్యాయం తీర్చే దేవుడుగా మనం చూస్తున్నాము. మరి ఈ వాక్యంలో మనం నేర్చుకుంది ఏంటంటే దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి, ఆయన మనం ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన కొనియాడాలి. ఎందుకంటే మనం ఇలా ప్రతికూలం ఉంటే దేవుడు కేవలం ఆయన యొక్క కృప కదా. మనందరం మరి ఈ స్తుతి సమయంలో మనందరూ ఆరాధన చేద్దామండి. మరి ముఖ్యంగా మరి ఈ యొక్క ఆపద నుంచి మనం విడుదల చేయాలని మనం ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా దీవిస్తారు. మరి ఈ సమయంలో మరి అవుతుంది మరి విజయలక్ష్మి వచ్చి ఆరాధన నడిపించాలని కోరుకుంటున్నాను. ఓవర్ టు విజయలక్ష్మి. ప్రైలర్ సార్ వాయిస్ వస్తుందా? వస్తుందండి, వస్తుంది. వండర్ఫుల్ చేయండి. దేవదేవునికి వందనాలండి. ఒకసారి అందరం కలిసి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని మనం వినియోగించుకుందాం. అందరం కలిసి ఆరాధనలో ఏకీభవిద్దాం. స్తోత్రం 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 తండ్రి, పరిశుద్ధ 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 నీకు వందనాలు, స్తోత్రాలు 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 ప్రభా. ఇగో తండ్రి ప్రేమమేడ కృపామేడ దయగల రాజా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇంతవరకు ప్రభా ఇగో తండ్రి నానా మమ్మల్ని బలపరుస్తూ తండ్రి ప్రభా నిత్యం నడిపిస్తూ రక్షిస్తూ పోషిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. స్తోత్రం నాయన. ఇగో తండ్రి ప్రభా నాయన ఎంత ప్రేమమేడు నాయన, కృపగల దేవుడు నాయన ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి ప్రభా నాయన నువ్వు రాజుల రాజులు ప్రభు ప్రభు అయి ఉన్నావు తండ్రి. అందులో బట్టి నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. సర్వోన్నతుడ సర్వాధికారి సర్వసృష్టికర్తవైన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తోత్రం 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 ప్రభా దేవాయుగో ప్రభాయన నిన్న నేడు నిరంతరం యాకరీతిగా ఉన్నవాడు తండ్రి ప్రభా నీకు వందన బట్టి నీకే వందనాలు స్తోత్రాలు నాయన. ఇగో తండ్రి నారాయణ వాత్సల్య బాహుల్యం చెప్పిన తండ్రి ప్రభా నాయన. ఇగో తండ్రి నిత్యము తండ్రి ప్రభా నాయన నానా మమ్మల్ని రక్షిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. నానా మమ్మల్ని పోషిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాన్న ఇగో ప్రభా ఎంత భయంకరమైన దినాల్లో తండ్రి ప్రభా ఇగో తండ్రి నానా మమ్మల్ని ఎంతవరకు ఇగో ఈ రీతిగా తండ్రి సన్నిధిలో కూర్చోడానికి తండ్రి ప్రభా నానా మాకు ఈ రీతిగా తండ్రి అవకాశం ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. స్తోత్రం నాయన స్తోత్రం ప్రభా. మహోన్నతుడా నీకు వందనాలు తండ్రి. శక్తిమంతుడా నీకు వందనాలు నాయన. ఇగో తండ్రి నా పాపాన్ని అసహించుకునేవాడా నీకు వందనాలు స్తోత్రాలు 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 ప్రభా. ఇగో తండ్రి నాయన
మరొకసారి ప్రభా యుగ తండ్రి నాన్న ఈ దినం తండ్రి ప్రభా నీ సన్నిధిలో మేము కూర్చోడానికి మాకు అవకాశం ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నిత్యుడు ఒక దేవా నీకు వందనాలు నాయన, బలవంతుడా నీకు వందనాలు నాయన. స్తోత్రము స్తోత్రము స్తోత్రం ప్రభా యుగ తండ్రి నాయన. మరొకసారి ప్రభా మమ్మల్ని సజీవుల లెక్కలో కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. యుగ తండ్రి ఈ దినాన్ని మేము చూడగలగడానికి తండ్రి ప్రభా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అనేకులు ఈ దినాన్ని చూడలేక నశించిపోతున్నారు ప్రభా. వారి కంటే మేము గొప్పవారం శ్రేష్ఠం కాదు కానీ తండ్రి ప్రభా నాయన. యుగ తండ్రి మన మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రం 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 తండ్రి స్తోత్రం నాయన. మహిమ ఘనతకు అర్హులవు నీవే మా దైవమా, మహిమ ఘనతకు అర్హులవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మసుతులకు పాత్రుడా. సమస్తం ఎరిగిన వాడు తండ్రి ప్రభా, సర్వం సమకూర్చువే దేవుడు తండ్రి ప్రభా, అందరి బట్టి నీకే ఆరాధన 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 ప్రభా. అవును తండ్రి నాయన, ఇగో తండ్రి నాయన, మేము ఎటువంటి ఇగో తండ్రి ప్రభా ఇటువంటి భయంకరమైన దినాల్లో తండ్రి ప్రభా మేము ఉంటూ ఉండగా తండ్రి నాన్న, ఇగో బయటకు వెళ్ళిన ప్రభా ఏ పనులు చేసుకోవాలని పరిస్థితులు ఉంటూ ఉండగా తండ్రి ప్రభా నాన్న, ఇగో తండ్రి ఏ సమయానికి ఏది కావాలో తండ్రి ప్రభా సమస్తం సమకూర్చి పెట్టే గొప్ప దేవుడు అయి ఉన్నావు తండ్రి. అందరి బట్టి నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. నాన్న అనేకుల తండ్రి ప్రభా, ఇగో తండ్రి నాయన, ఈ కరోనా వైరస్ బారిన పడి తండ్రి ప్రభా, నాన్న ఇగో తండ్రి నాన్న దేవ
ఇగో అనేకులు తండ్రి ప్రభువైన, ఇగో అనేకమైన రోగంతో ఏదైనా ఇబ్బందుల్లో వెంటిలేటర్స్ పైన ఉన్నారు తండ్రి ప్రభువైన, ఆక్సిజన్ అంతగా ఇబ్బంది పడుతున్న రోజుల్లో నాయన, ఇగో తండ్రి నారా నువ్వే స్వస్థపరిచే దేవుడు నన్ను మరొకసారి చెప్తున్నావు తండ్రి లేవను ప్రభువైన, నారా నీకు ఇప్పుడు నష్టాల నుంచి తండ్రి ప్రభువైన స్వస్థపరచగల సమర్థుడు తండ్రి నాయన, నారా నీకు అసాధ్యమైనది ఏదైనా ఉండదా అని అడిగావు తండ్రి, ఎస్ అవును తండ్రి ప్రభువా, నీకు సమస్తము సాధ్యమే తండ్రి ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా, నారా ఇగో ప్రభువైన మా పట్ల చేస్తున్న మేలుకై ఉపకారములకై నీకు వందనాలు స్తోత్రాలు నాయన, ఇగో తండ్రి మా కుటుంబాలు అన్నింటిలోనూ తండ్రి ప్రభువైనా తండ్రి నన్ను మాకు ఏ సమయానికి ఏది కావాలో తండ్రి ప్రభు నువ్వే సమకూర్చి పెడుతున్న దేవుడు కనుక నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభు, నారాయణ సన్నిధికి వచ్చి ఒక్కరిని నన్ను విడిచిపెట్టే దేవుడు కాదని సెలవిచ్చావు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు, నన్ను విడువును ఎడవారిని వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు, నన్ను రాజుల రాజువయ్యండి, ప్రభుల ప్రభులు అయ్యండి తండ్రి ప్రభు, ఇగో తండ్రి నాయన మా కోసం తండ్రి ప్రభు, ఇగో ప్రభు నారాయణ ఇగో తండ్రి అక్కడ తండ్రి యొక్క సింహాసనం మీద నుంచి వచ్చి తండ్రి ప్రభు లోకానికి వచ్చి తండ్రి ప్రభు మా కోసం తండ్రి ప్రభు అనైనా మేము చేసిన పాపం నేరము దోషము నిత్యమైన తండ్రి ప్రభు మరణ శిక్షణ పొందావు తండ్రి, మేము పొందాల్సిన శిక్షణను అనుభవిస్తే తండ్రి నాన్న మాకు ముక్తిని ఇవ్వడానికి తండ్రి ప్రభు అనైనా ఇగో తండ్రి నువ్వు ధీరుడుగా దరిద్రుడుగా అయిపోయావు తండ్రి, ఎంత గొప్ప దేవుడు నాయన, నన్ను అందరి బట్టి నీకే వందనాలు స్తోత్రాలు 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 స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభు, స్తోత్రం నాయన, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైనవా అత్యంత ప్రేమ స్వరూపివి ఆరాధింతము నిన్నే, అత్యంత ప్రేమ స్వరూపివి ఆరాధింతము నిన్నే, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, సజీవులు లేకపోతే కాపాడి తండ్రి, ఈ దినాన్ని మరొకసారి మేము చూడటానికి మాకు అవకాశం ఇచ్చావు నాయన, అందరి బట్టి నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా, ఇగో తండ్రి నాయన ఈ దినం నిస్సన్నిధిలో కూర్చుని సమయం గడపడానికి మాకు ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి, ఇగో తండ్రి ఎంతవరకు నాయన ఇగో నాయన కీర్తనలోని ప్రభా నాయన మీరు మాతో మాట్లాడే దాన్ని బట్టి వందనాలు తండ్రి, ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు నాయన, ఇవ్వండి తండ్రి,
నాయకు తండ్రి హెచ్చరిద్దరం కొరకు నామను ప్రార్థన చేస్తారు. వారి మధ్యన ఉంటాను సెలవిచ్చిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇగో తండ్రి నువ్వు మా మధ్య ఉన్నావు తండ్రి నాన్న, ప్రతి ఒక్క మా పరిస్థితిని చూస్తున్నావు గమనిస్తున్నావు తండ్రి ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఇగో తండ్రి నాన్న లోకంలో తండ్రి ప్రభా అది భయంకరమైన దినాల్లో ప్రభా ఇగో మేము మనుగడ కొనసాగిస్తూ ఉండగా తండ్రి ప్రభా నాన్న, ప్రతి క్షణము ప్రతి గడియ తండ్రి ప్రభా మీరు మాకు తోడుని రక్షణ ఇస్తూ నాన్న ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. స్తోత్రం నాయన ఇగో ప్రభా నాయన, మా ప్రతి ప్రయాణంలో మా పని పట్ల మీరు తోడుని సహాయం చేశారు ప్రభావం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాన్న ఇగో చంటి బిడ్డలైన వారు ఉన్నారు తండ్రి ప్రభా నాయన, ఇగో రుద్రు ఉన్నారు తండ్రి నాన్న, నన్ను యవనస్తులైన బిడ్డలు ఉన్నారు తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభా సజీవ రకాలను భద్రపరుస్తూ నిత్యము నాయన ప్రభా నన్న వాక్యంతో మమ్మల్ని బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. స్తోత్రం నాయన, అనేకులు తండ్రి ప్రభా ఇగో తండ్రి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు తండ్రి ప్రభా నాయన, అనేకులు తండ్రి ప్రభా తన బంధువులు కోల్పోయారు తండ్రి, తన కుటుంబీకులను కోల్పోయారు నాయన ప్రభా. అయితే ప్రభాయన ప్రతి ఒక్కరికి నువ్వు ఉన్నావు తండ్రి, నువ్వు తోడుగా ఉన్నావు తండ్రి ప్రభా. నా విడవబడిన ప్రతి ఒక్కరికి తండ్రి ప్రభావం ఉన్నావు నాయన ప్రభా. నా నువ్వేవారిని ఓదార్చేవాడు నాయన ప్రభా, నన్ను బలపరిచేవాడు తండ్రి ప్రభా. నువ్వే సమస్తం సమకూర్చబెట్టే దేవుడు కనుక తండ్రి ప్రభా, నన్ను నీ పైన నమ్మిక ఉంచి మేము ఉన్నాం తండ్రి ప్రభా, నీ పైన ఆనుకొని జీవిస్తున్నాం తండ్రి ప్రభా. అవును ప్రభా, ఇగో ఆపత్కాలంలో నమ్ముకున్న గొప్ప సహాయకుడు నన్ను చెప్తున్నావు తండ్రి. అవును తండ్రి, నన్ను గొప్ప సహాయం చేసే దేవుడు తండ్రి ప్రభా. నా నీ పైన మేము సంపూర్ణమైన విశ్వాసం ఉంచగలగడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవయుగో తండ్రి ఇదనం తండ్రి ప్రభాన తండ్రి, నన్ను దైవ దాసుని ద్వారా ప్రభాన మాతో మాట్లాడబోతున్న వాక్యాలను బట్టి తండ్రి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. మాకు కావాల్సిన జీవాహారాన్ని మాకు దయచేసి తండ్రి, ఇంకా నీకు సన్నిధిలో నీకు దగ్గరగా సమీపంగా మేము జీవించగలిగే కృపను మాకు దయచేయమని, నీ సంధి తోడు కాపుదల అందరికీ ఉంచమని నీ కొద్దిపాటి ప్రార్థన ఇగో తండ్రి నాన్న స్థితి ఆరాధన మనం ప్రార్థన చేరుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఓకే రామకృష్ణ, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సాక్షాత్ సమయం. రైట్, మన జీవితంలో దేవుడు చేస్తున్న కార్యాలు సాక్ష్యాలు చెప్దాం. దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఆయన గొప్ప కార్యాలు బట్టే మనం జీవిస్తున్నాం. దేవుడు చేసిన కార్యాలు ఒక్కొక్కటి వివరించినప్పుడు మనకు భాష సరిపోదు, మన వొకాబులరీ సరిపోదు. చాలా అసలు ఎలా చెప్పాలి, ఒక కోటి యూనిట్లో ఒక యూనిట్ మాత్రం చెప్పగలుగుతాను. కోటి యూనిట్లు అంటే ఎంత, 100 లక్షలు అన్నమాట. లక్ష అంటే 100,000, 100,000 అంటే కోటి అంటే 1,000,000 అన్నమాట. అన్ని యూనిట్లో ఒక యూనిట్ మాత్రమే మనం చెప్పగలుగుతున్నాం. నేను కొన్ని కార్యాలు చెప్పేటప్పుడు నాకు అర్థమవుతుంది, నేను పూర్తిగా చెప్పలేకపోతున్నాను, అర్థమైపోతుంటుంది నాకు. మరి ఈ సమయంలో అంకుల్ ఆశీర్వాదం గారు ఒక సాక్ష్యం చెప్తారు. ఒక పాట రాశారు, లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ లో ఒక పాట రాశారు. ఆ పాట అద్భుతంగా ఆయనే ట్యూన్ చేశారు, ఆయనే దాన్ని పాడారు. మరి దాన్ని వాళ్ళ బిడ్డలు వీడియో చేశారు, రికార్డింగ్ చేయడంలో దర్శబాబు వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. కనుక అంకుల్ గారు ఆ పాట సాక్ష్యం చెప్పిన తర్వాత ఆ పాట ఇప్పుడు నేను డిస్ప్లే చేస్తాను. అంకుల్ రండి. అందరికి వందనాలు. దేవుని కృపను బట్టి మరి శాలెం ఇజ్రాయెల్ గారు మొట్టమొదట మాకు పునాది వేశారు. అయ్యగారు లేకపోతే మేము ఈ పాటలు రాయటం కానీ ఇవన్నీ చేసేవాళ్ళకి కాదు. లిరిక్ రైటింగ్ పెట్టి ప్రతి ప్రాసల గురించి చెప్పారు. తర్వాత పాట ఎలా రాయాలో ఏంటనేది చెప్పారు. దాన్ని బట్టి మరి రాయటం జరిగింది. దానికి మా ఏంకుడు పరంజ్యోతి గారు కూడా చాలా సహాయం చేశాడు. తర్వాత దాన్ని పాడటానికి దేవుడు కృప చూపాడు. దాని రోజుల్లో అలాగా పోయిన సంవత్సరం ఇదే కరోనా టైంలో మరి దాన్ని చేయటం జరిగింది. మరి ఈ సంవత్సరంలో రిలీజ్ చేయటానికి దేవుడు కృప చూపాడు. నిజంగా పాట అలాగ వస్తుందని మేము అనుకోలేదు. అయ్యగారు సాయం, తర్వాత మహర్షి గారు చెప్పినటువంటి సంగీత క్లాస్లో 400 రోజులు మేము కంటిన్యూగా వెళ్ళటం ద్వారా అనేక నేర్చుకున్నాం. నిజంగా అనేక పాటలకు కూడా మరలా రాయటానికి కూడా కృప చూపాడు, ఇంకా బయటికి రాలేదు. అవి కూడా వచ్చి అనేక మంది దేవుణ్ణి స్తుతించి గణపరచాలనుకోవచ్చు. మరి వీళ్ళందరూ సహాయం చేసిన ప్రతి ఒక్కరికి దేవుని పేరు పేరు పేర్ల
పేరు పేరున వారికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా దైవజనులు ప్రార్థన వారి అనేక ప్రార్థన వల్ల ఇది చాలా సక్సెస్ అయిందని చాలామంది మరి కోర్టు మాకు మెసేజ్లు పెడుతున్నారు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఇంత గొప్ప కార్యం మొట్టమొదట నేను పాడటము స్టూడియోలో. ఇంతకు ముందు మామూలుగా చర్చిలలో పాడే వాళ్ళం కానీ ఆ స్టూడియోలో మాత్రం మొట్టమొదటి పాడటం జరిగింది. ఆ మొట్టమొదటి పాట చాలా సక్సెస్ఫుల్గా దేవుడు కృప చూపాడు. అందుకు దేవుణ్ణి ఎంతగానో నేను స్తుతిస్తున్నాను. అందరి సహకారం వల్ల ఇది జరిగిందని నేను అంశం దేవుని స్తుతిస్తూ ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దీవించి. ఆశీర్వాదం గారి పాట ప్లే షేర్ చేస్తాను ఇప్పుడు. నిమిషం కొరకిలా బ్రతుకుంటే మీ దేనికి
కొరకిలా తిరుగుచుంటిమి ఎవరి కొరకిలా బ్రతుకుచుంటిమి దేని కొరకిలా తిరుగుచుంటిమి ఎవరు రారు మన కాకుడ ఎవరు రారు మన కాకుడ బ్రతుకే భ్రమ కదరా బ్రతుకే భ్రమ కదరా పరదేశులం ప్రయాణికులం పరదేశులం ప్రయాణికులం మర్చిపోయాను. వండర్ఫుల్ అండి, చాలా సంతోషం. ఆశీర్వాదం గారు, మరి మనం కొంతమంది నుంచి మనం అంటే వాళ్ళకి ఫీడ్బ్యాక్ తీసుకుందాం. ఎవరు అమ్మా సుష్మా సిరి, మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి అమ్మా పాట మీద. దేవనామంలో అందరికీ వందనాలు అంకుల్. చాలా చక్కగా ఉంది అంకుల్ పాట, చాలా బాగుంది. అంటే ఈ టైంలో అందరికి కావాల్సిన పాట అంత. దేవుడు మీకు ఇచ్చిన పాట బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవనామానికి వందనాలు. ఆశీర్వాద అంకుల్కి నా వందనాలు. పాట చాలా బాగుంది అంకుల్, బాగా రాశారు. ఇంకా ఎన్నో పాటలు, ఇటువంటి మంచి పాటలు రాయాలని మేము ఆశిస్తున్నాం మీ నుంచి. బాగుంది, చాలా పాట అయితే చాలా బాగా పాడారు. దేవునికి వందనాలు.
ఓకే రవి గారు, రవి పావని గారు, మీ ఫీడ్బ్యాక్ ఏమండి? పాట విన్నారా మీరు? పాట మీద మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అశ్వరాజు గారు బాగా మంచి పాట అశ్వరాజు గారు నేను పాట పాడారండి. మరి ఇలాంటి సమయాల్లో అది నిజంగా మరి పాడుకుని ధ్యానించుకునే మంచి పాట అండి. దేవుని మరి దయలో ఆయన మరి మంచి పాట పాడారు. అందరి బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అశ్వరాజు గారిని దేవుడు దీవించిన గాక. రామకృష్ణ ఫ్యామిలీ, రామకృష్ణ ఫ్యామిలీ, అమ్మా విజయలక్ష్మి నువ్వేనా మాట్లాడమ్మా, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే ఓకేమ్మా, ప్రైజ్ రామ్, చెప్పండి, మాట్లాడండి. ఆ పాట నిన్న కూడా విన్నాం అంకుల్ మేము. ఆ అంకుల్ బాగా పాడారు. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ బట్టి ఆ పాటలో చాలా విషయాలు నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించారు. వండర్ఫుల్. ఓకే ఇప్పుడు ఇంకెవరైనా చేయొచ్చు చూపించండి, మిమ్మల్ని స్పాట్లైట్ చేస్తాను. అంకుల్ ఆశీర్వాదం గారు పాటకు రెస్పాండ్ ఇవ్వడానికి ఎవరైనా? రాజేష్ తాళ గారు, రాజేష్ తాళ గారు మాట్లాడండి సార్, మాట్లాడండి. ప్రైజ్ లాడ్ భాస్కర్ గారు అండి, ఆశీర్వాదం గారు, ప్రైజ్ లాడ్ అండి. లిరిక్ రైటింగ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు మీ పాట అప్పుడు విన్నాను, మళ్ళీ ఇప్పుడు విన్నాను. చాలా చక్కగా రాశారు, దేవుడు మంచి సలాంత ఇచ్చారు. మరి పరదేశము ప్రియులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తన ఆ పాట ఒకటి తెలుసు నాకు. మళ్ళీ దాని తర్వాత సరళమైన పదాలతో చాలా చక్కగా ప్రతి ఒక్కరికి కూడా, ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా అర్థమయ్యే విధంగా చాలా చక్కగా ఉంది ఈ పాట. మేము కూడా ఈ పాట నేర్చుకోవడానికి నేర్చుకుంటాం. చాలా బాగుంది ఆశీర్వాదం గారు, ప్రైజ్ లాడ్ సార్, ప్రైజ్ లాడ్ పాస్టర్ గారు. ఓకే ప్రైజ్ లాడ్. మరి ఈ పాట అన్ని గ్రూప్ లో నేను పోస్ట్ చేశాను, దయచేసి మీరు రీపోస్ట్ చేయండి, మీ స్టేటస్ లో కూడా పెట్టండి. ఓకే, ఈ సమయంలో అగస్టిన్ బాబు పాట పాడతాడు, తర్వాత పావని కూడా ఒక పాట పాడడానికి సిద్ధంగా ఉన్నారు. అగస్టిన్ ముందు, అగస్టిన్ తర్వాత పావని. ప్రైజ్ ద లార్డ్. ఊహించలే మేలులతు నింపిన నాయేసయ్యా, నీకు నా వందనము. ఊహించలే మేలులతు నింపిన నాయేసయ్యా, నీకే నా వందనం. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులను, వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులను. ఊహించలే మేలులతు నాయేసయ్యా, నీకు నా వందనం. మేలుతో నా తృప్తి పరచినావు, రక్షణ పాత్ర పుచ్చి నిన్ను స్తుతియింటును. మేలుతూ నా హృదయం తృప్తి పరచినావు, రక్షణ పాత్ర పుచ్చి నిన్ను స్తుతియింటును. ఇశ్రయేలు దేవుడా నా రక్షక, స్తుతియింతును నీ నామము. ఇశ్రయేలు దేవుడా నా రక్షక, స్తుతియింతును నీ నామము. ఊహించలి మేలులతు నీకే నా వందనం.
స్థితి నీవు మా జీవితానికి విలువనిచ్చినావు నా దీన స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నీ కృపతో నన్ను ఆవరించినావు సన్నిధి నాకు తోడునిచ్చినావు నీ కృపతో నన్ను ఆవరించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు ఊహించలి మేలులతు నీకినావు నా యేసయ్యా నీకు నా వందనము ఊహించలి మేలులతు నీకినావు నా యేసయ్యా నీకే నా వందనం వర్ణించగా నీ కాయములు వివరించగలనా నీ మేలునని వర్ణించగలనా నీ కాయములు వివరించగలనా నీ మేలునని ఊహించలే మేలులతు నీపినావు నా యేసయ్యా నీకు నా వందనం. హల్లెలూయా. వండర్ఫుల్ బాగా పాడే అగస్టిన్, వండర్ఫుల్, చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే డేటా డిలే వల్ల కొంచెం లాగ్ అవుతుంది, ఏం పర్లేదు. నెక్స్ట్ పావని తల్లి పాట పాడుతుంది అమ్మా, అది మైక్ ఆన్ చేసుకోవడానికి. ఓకే, ఆన్ చేసింది. ఓకే, రైట్ అమ్మా, పాడమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్. నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. శ్రమలతో నిండిన ఈ జీవితములో, శ్రమలతో నిండిన ఈ జీవితములో నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. జంటలే నీ పావురము వలె ముంగు చుంటిని నిను చేరుటకు, జంటలే నీ పావురము వలె ముంగు చుంటిని నిను చేరుటకు. నాదాని రాక ఆలస్యమైతే, నాదాని రాక ఆలస్యమైతే పడకుండ నిలబెట్టుము, జారకుండా కాపాడుము, పడకుండా నిలబెట్టుము, జారకుండా కాపాడుము. నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును కృప చాలును. శ్రమలతో నిండిన ఈ జీవితములో, శ్రమలతో నిండిన ఈ జీవితములో నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును, నాకు నీ
చాలును ప్రియుడా నాకుని కృప చాలును ప్రియుడా నాకుని కృప చాలును ప్రియుడా నాకుని కృప చాలును ఆశ్రయించుటకు స్థలమే లేదు ఆదరించుటకు మనుష్యుడే లేడు ఆశ్రయించుటకు స్థలమే లేదు ఆదరించుటకు మనుష్యుడే లేడు సంపూర్ణ జీవము కలిగిన నానా సంపూర్ణ జీవము కలిగిన నానా నీవే నాధారము భువిలో నీవే నాధరణ నీవే నాధారము భువిలో నీవే నాధరణ నాకుని కృప చాలును ప్రియుడా నాకుని కృప చాలును ప్రియుడా నాకుని కృప చాలును ప్రియుడా నాకుని కృప చాలును శ్రమలతో నిండిన ఈ జీవితమున శ్రమలతో నిండిన ఈ జీవితమున నాకుని కృప చాలును ప్రియుడా నాకుని కృప చాలును నాకుని కృప చాలును ప్రియుడా నాకుని కృప చాలును నాకుని కృప చాలును ప్రియుడా నాకుని కృప చాలును ప్రియుడా నాకుని కృప చాలును ప్రియుడా నాకుని కృప చాలును అద్భుతంగా పాడింది అలా ఉంది. మరి ఈ మధ్యన నాకు వాట్సాప్ లో ఒక వీడియో వచ్చింది, చిన్న షార్ట్ వీడియో, 2 మినిట్స్ వీడియో. అది చూసినప్పుడు నాకు ఇంట్రెస్ట్ అనిపించింది, ఓకే ఇది బాగుంది అనిపించింది. వెంటనే అది మా దర్శనబాబుకి అప్ చెప్పాను, దానికి ఇంగ్లీష్ లో ఉంది తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాను, టెక్స్ట్ రాసిన తర్వాత స్టూడియోలో వెళ్ళి రికార్డ్ చేశాను. యాక్చువల్గా నా గొంతుకు జేరిపోతుంటది, స్టూడియోలో మాట్లాడడానికి ఇక నా గొంతుకు పనికిరాదు, నా గొంతుకు ఇంకా సహకరించట్లేదు. అయినా ఏదో ట్రై చేశాను, దర్శనబాబు చూడరా అన్నాను. మొత్తానికి దర్శనబాబు చాలా అద్భుతంగా దాన్ని ఎడిట్ చేశాడు, చాలా చక్కగా ఎడిట్ చేశాడు, కష్టపడ్డాడు, మంచి అవుట్పుట్ వచ్చింది. దాన్ని నేను రాత్రే యూట్యూబ్లో పబ్లిష్ చేశాను, మన అందరికీ లింక్ పంపించాను. అయినా సరే ఒకసారి నేను ప్లే చేస్తాను, ఒకసారి వినండి. ఆ రోజుల్లో ఒక ఇంటి ద్వారబంధం ఇలా ఉండేది. ఇశ్రాయేళ్ల ఇంటి ద్వారబంధం కూడా బహుశా సరిగ్గా ఇలాగే ఉండి ఉంటుంది. దేవుడైన యెహోవా ఐగుప్తులో 10వ తెగులు పంపించినప్పుడు మరణదూత ఐగుప్తీయుల ఇళ్లలో ఉన్న జ్యేష్ఠ సంతానాన్ని నాశనం చేయడానికి ప్రవేశిస్తుంది. అయితే ఆ మరణదూత ఇశ్రాయేలీల ఇళ్లలో ప్రవేశించకుండా ఉండాలంటే ఇశ్రాయేలీలు వాళ్ల ఇళ్ల ద్వారబంధాల నిలువు కమ్ముల మీద, పైన ఉన్న అడ్డకమ్మి మీద గొర్రెపిల్ల రక్తాన్ని పోయాలి అని దేవుడైన యెహోవా ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించాడు. కాబట్టి ఇశ్రాయేలీలు అలాగే చేశారు. ద్వారబంధానికి ఒకవైపున ఉన్న నిలువుకమ్మి మీద రక్తాన్ని పూశారు, ఆ తరువాత రెండో నిలువుకమ్మి మీద రక్తాన్ని పూశారు, పైన ఉన్న అడ్డకమ్మి మధ్యలో రక్తాన్ని పూశారు. అయితే అక్కడ పూసిన రక్తం జారి క్రింద పడుతుంది. ఇప్పుడు ఒక విషయాన్ని గమనించండి, గొర్రెపిల్ల రక్తాన్ని ద్వారబంధానికి 3 చోట్ల పూశారు, గాని ఆ రక్తం మనకు 4 చోట్ల కనిపిస్తుంది. ఆ 4 చోట్ల కనిపిస్తున్న రక్తాన్ని చూస్తుంటే మీకు సిలువలో మేకులతో కట్టుబడిన యేసుక్రీస్తు జ్ఞాపకం వస్తున్నాడు కదూ. 2 నిలువుకమ్ముల మీద కనబడుతున్న రక్తం ఆయన 2 చేతుల మీద కొట్టబడిన మేకుల గాయాల రక్తం, పైన అడ్డకమ్మి మీద కనబడుతున్న రక్తం ఆయన శిరస్సు మీద పెట్టబడిన ముళ్ళ కిరీటపు గాయాల రక్తం, నేల మీద కనబడుతున్న రక్తం ఆయన పాదాల్లో కొట్టబడిన మేకు యొక్క గాయపు రక్తం. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ జీవితాన్ని యేసు ప్రభువుకి ఇస్తే ఆయన మీ దేహం అనే ఇంటికి ఒక రక్షకునిగా నిలబడి మిమ్మల్ని భద్రపరుస్తూ ఉంటాడు. ఈరోజే యేసు ప్రభువును మీ రక్షకునిగా స్వీకరించండి. దైవాశీస్సులు. ఓకే, ఇది చూసేటప్పుడు
చాలా చిన్న కాన్సెప్ట్. నాన్ క్రిస్టియన్స్కి మనం దీన్ని షేర్ చేయగలిగితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. నాన్ క్రిస్టియన్స్ అంటే మనకు ఎలాగో తెలుసు, ప్రభు మనకు సంరక్షకుడుగా ఉన్నాడు, మనం ఆ సంరక్షణ అనుభవిస్తున్నాము. నేను అన్ని గ్రూప్స్లో పెట్టాను కాబట్టి దయచేసి మీ స్టేటస్లో పెట్టండి ఆ లింక్ని. తర్వాత నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళ అభిప్రాయం అడగండి. అసలు ఓకే, చెడ్డ చెప్పినా మంచి చెప్పినా యాక్సెప్ట్ చేయండి, అంతే, అలా ఊరుకోండి. దాని ఏం మీరు ఏమి దెబ్బలాట పెట్టుకోవద్దు, వాదించవద్దు వాళ్ళతో. జస్ట్ షేర్ చేయండి, దీని విషయంలో మీ అభిప్రాయం ఏంటి అని అడగండి, ఊరుకోండి. వాళ్ళు ఏదో చెప్తారు, చెప్తే చెప్పనివ్వండి, లేకపోతే చెప్పకపోయినా పర్లేదు. ఈ దీని మీద మీ అభిప్రాయం ఏమిటి అని అడిగినప్పుడు అసలు ఏమిటో చూడడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ఊరికే లింక్ పెట్టి చూసారనుకోండి, వాళ్ళు చూడరు, చూడరు, పెద్ద పట్టించుకోరు. కాబట్టి దయచేసి ఒక ప్రయత్నం చేయండి, మీ మీ గ్రూప్స్లో కూడా దాన్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. ఆ ఫీడ్బ్యాక్ నాతో మళ్ళీ షేర్ చేసుకోండి. ఓకే, తర్వాత ఇంకొక విషయం నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. దేవుడు చేసిన మెయిల్ నేను షేర్ చేయక ముందు ఎవరైనా సాక్ష్యాలు షేర్ చేయడానికి సిద్ధపడుతున్నారా, ఒక చేయి చూపించండి, మీ టైం ఇస్తాను, తర్వాత నేను మా షేర్ చేస్తాను. ఎవరైనా మీ చేయి చూపించండి, ఎవరు లేరు అనుకుంటున్నాను. సరే, నేనే చెప్తా. మరి 400 చరణాలు పాట ఒకటి మీకు తెలుసు, 400 చరణాలు రాశాం. ఆ తర్వాత 401 నుండి ఏం చేయాలని నేను ట్రై చేశాను. చేసినప్పుడు ఒకటి రెండు ఒక 403 404 404 వరకు రాసిన తర్వాత ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే ఒక కాన్సెప్ట్ తీసుకొని, అంటే మొత్తం 66 గ్రంథాల పేర్లు, 66 చిరణాలుగా రాస్తే బాగుంటుంది కదా అనిపించింది అనమాట. 66 గ్రంథాల పేర్లు అంటే ఒక గ్రంథంలో ఎవరు యేసు ప్రభు ఏమై ఉన్నాడు ఇంకా మీకు క్లియర్గా చూపిస్తారంటే, ఒక నిమిషం, ఓకే, పోర్షన్ ఆఫ్ ది సెలెక్షన్. కనిపిస్తుంది కదా, ఆది కాండంలో యేసు ప్రభు ఏమై ఉన్నాడు, జస్ట్ మీకు పాడ వినిపిస్తాను చూడండి మొత్తం ఇలా. ఆది కాండమందుండే యేసు మహాదేవుడు, సర్వ సృష్టికర్తగా యేసు మహాదేవుడు, మొదటి దినం వెలుగుగా యేసు మహాదేవుడు, స్త్రీ యొక్క సంతానం యేసు మహాదేవుడు. అలా తర్వాత నిర్గమ కాండంలో ఏమున్నాడు, నిర్గమ కాండంలో నా యేసు మహాదేవుడు, పస్కా గొర్రె పిల్లగా యేసు మహాదేవుడు, పగలు మేఘ స్తంభము యేసు మహాదేవుడు, రాత్రి అగ్ని స్తంభము యేసు మహాదేవుడు. అలాగా నేను జస్ట్ ట్రై చేస్తూ ఎక్కడ వరకు రాశాను, ద్వితీయోపదేశ కాండం వరకు రాశాను. ఒక 6 క్రితం మొదలుపెట్టాడు. ద్వితీయోపదేశ కాండమందు యేసు దేవుడు, ప్రవక్త అయిన మోషేగా యేసు మహాదేవుడు, మధ్యవర్తి నరునిగా యేసు మహాదేవుడు, మన మధ్య ఉన్నాడు యేసు మహాదేవుడు. ఇలాగా చేసి 6 గడిచిపోయింది. అంటే ద్వితీయ ఉపదేశం స్టార్ట్ చేశానని చేయలేదు నేను. ఒక నా ఎదురుగా ఒక నోట్ రాసి పెట్టుకొని గోడ మీద, ఇప్పుడు నవంబర్ 28, 2020 ఏం రాసుకుంటే, ఖాళీ దొరికితే సుదీర్ఘ సువార్త పాఠ చరణాలు రాయాలి. అంటే 500 పూర్తి చేద్దామని ఆశ. 500 పూర్తి చేసిన తర్వాత దానికోసం స్పెషల్గా ఒక వెబ్సైట్ తయారు చేయాలి, దానికి వీడియోలు ఆడియోలు అన్ని పెట్టేసి డెడికేటెడ్గా ఒక వెబ్సైట్ ఉంచాలని. అయితే నిన్న మార్నింగే ఒక అద్భుతమైన ఇన్స్పిరేషన్ నాకు కలిగింది. అంటే రోజు ట్రై చేస్తాను, రాసేద్దాం ట్రై చేస్తున్నాను, అవ్వట్లేదు. కానీ అద్భుతంగా దేవుడు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చాడు, ఒక ప్రేరణ ఇచ్చాడు, దానికోసం కొంతమందిని వాడుకున్నాడు. అప్పుడు ఏమైందంటే ఇక నేను రాయడం మొదలుపెట్టాను. రాయడం మొదలుపెట్టిన తర్వాత ఆశ్చర్యకరంగా దేవుడు ఆలోచన ఇవ్వడం ఇస్తున్నాడు. ఎంతవరకు రాశానంటే ద్వితీయోపదేశ కాండం, తర్వాత యోబు, కీర్తనలు, ప్రసంగి, పరమయిర్మ్యా, విలాప వాక్యాల వరకు వచ్చింది. ఇర్మ్యా అయిపోయింది, రాత్రి 1:30 ఆ టైం వరకు రాశాను విలాప వాక్యాలు. కనుక ఇవన్నీ కూడా న్యూ టెస్టమెంట్ ప్రకటించినంత వరకు కూడా రాసేయాలి. ఎప్పుడంటే నాకు చిన్న ఇంగ్లీష్లో చిన్న సపోర్ట్ ఉందిలేండి, ఇంటర్నెట్లో తీసుకున్నాను. ఒక్కొక్క గ్రంథంలో ఏమై ఉన్నాడు యేసు ప్రభు, ఏమై ఉన్నాడు అనేది నాకు చిన్నది ఉంది.
అది తీసుకున్నా అంట. ఒక్కొక్క చిన్న లైన్ అనమాట, దాన్ని ఆధారం చేసుకుని మిగతా లైన్స్ రాస్తున్నారు. కనుక నా కోసం ప్రార్థన చేయండి. 500 చరణాలు ఈ వారంలోనే పూర్తి చేద్దాం అనిపిస్తుంది నాకు. ఈ వారంలోనే పూర్తి చేద్దాం. 500 చరణాలు అయితే అయితే ఒకటి మీకు గమనించరా, ప్రతిరోజు ఒక చరణం. ఆనంద్ గారు ఇమేజ్ పోస్ట్ చేస్తారు, దాన్ని నేను మెర్సీ గారు మెర్సీ పాస్టర్ గారు కలిసి పాట పాడి దాన్ని వీడియో చేసి యూట్యూబ్ లో పెట్టి లింక్ పోస్ట్ చేస్తాం. అది కూడా మీరు సువార్త చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. మీ ఫ్రెండ్స్ మీ స్టేటస్ లో పెట్టేసుకోండి, అది మీరు చేసే సువార్త. అద్భుతంగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. మీరు మీ సంబంధించిన గ్రూప్స్ పెట్టండి. ఇలాగ మేము 500 డేస్ నాన్ స్టాప్ గా సువార్త పాటిద్దాం. అంటే పాండమిక్ టైంలో మనం ఎలాగ రోడ్డు మీదకి వెళ్ళాం కదా, ఎలాగ రోడ్డు మీదకి వెళ్ళాం. ఇంకొకటి పని కూడా చేయొచ్చు, ఆ పాటను మీరు పాడి మీ వాయిస్ తో చిన్న వీడియో చేసి మీరు కూడా చేయొచ్చు కదా. అంటే ఫేస్ వాల్యూ ఉంటుందండి, మీ ఫేస్ కొంత వాల్యూ ఉంటుంది, మీ వాయిస్ కొంత వాల్యూ ఉంటుంది. కనుక అదే పాట తీసుకుని మీ వాయిస్ తో రికార్డ్ చేయండి, మీరు పోస్ట్ చేయండి చిన్న రోజుకు చిన్న. అది మొత్తం 56 సెకండ్స్ లో అయిపో 1 మినిట్ లో అయిపోతుంది. అంటే చరణం ముందు పాడతారు, తర్వాత పల్లవ పాడతారు, దట్స్ ఆల్. 1 మినిట్ లో అది స్టేటస్ లో కూడా ఎక్కిపోతుంది అనమాట. కనుక దయచేసి 500 రోజులు మనం ఆల్రెడీ మేము ఇది 6th డే 7th, ఈ రోజు 7th పోస్ట్ చేస్తాను, పోస్ట్ చేసాను అనుకుంటున్నాను. ఒక 1 వారం రోజులు ఈ పని జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా ఈ 500 చరణాల సువార్త గీతం రోజుకు ఒక చరణం చొప్పున పోస్ట్ చేసే ఉద్యమంలో రండి. ఇది ఒక స్పిరిచువల్ కార్యక్రమం. అప్పుడు వీధుల్లో ఎలాగైతే చేస్తాం, ఇప్పుడు మనం మన వాట్సాప్ లో సోషల్ మీడియాలో చేద్దాం. ఓకేనా? ఇప్పుడు సరోజిని గారు ఒక దేవుని నామానికి మహిమకలం గాక. కోవిడ్ ప్రతి ఒక్కరికి నా వందనాలు. అయితే డాడీ వాళ్ళ మమ్మీ మా నాన్నకి కోవిడ్ పాజిటివ్ అటాక్ అయ్యింది. సో ఆమె షుగర్ లెవెల్స్ కూడా కొంచెం హైగా ఉన్నాయి. సో ఆ విషయమే సంగీత సభ్యులు ప్రతి ఒక్కరు ప్రార్థన చేయవలసిందిగా నా చిన్న మనం. జానకమ్మ గారు కదా పేరు? ఓకే, మనం ఇప్పుడే ప్రార్థన చేద్దాం. ఇంకోటి ఏంటంటే మన అమెజాన్ శ్రీనివాస్ గారు, నిన్న సాయంత్రం అనుకుంటాను చాలా సీరియస్ అయింది, శ్వాస ఆడట్లేదు. నిన్న మార్నింగే జయలక్ష్మి గారు ఫోన్ చేసేది, ఏడుస్తూ పాస్టర్ గారు పరిస్థితి బాగాలేదండి, ఎక్కడికి వెళ్ళి అర్థం కావట్లేదు అంటే మరి మన వీరబాబు గారు శామ్యుల్ గారు కొంత గైడెన్స్ ఇచ్చారు. ఆ తర్వాత అనార్ బాబు గారికి ఫోన్ చేశాను. అనార్ బాబు గారు అద్భుతమైన సహాయం చేశారు. వెంటనే విమ్స్ హాస్పిటల్లో ఆక్సిజన్ ఫెసిలిటీ ఉన్న బెడ్ని సంపాదించి పెట్టారు ఆరోగ్యశ్రీ మీద. లేకపోతే రోజుకి 80,000 కట్టాలి. ఎంత భయంకర పరిస్థితి సిచ్యుయేషన్! ఆరోగ్యశ్రీ మీద ఒక్క పైసా ఖర్చు లేకుండా విమ్స్ దొరికింది. అది మన అందరి ప్రార్థనల ఫలితము. కాబట్టి దయచేసి ప్రార్థన మానకండి. ఇందాక దర్శనబాబు షేర్ చేసుకున్నట్టుగా మనం ఇప్పుడు ఈ టైంలో చేయగలిగిన ఒకే ఒక పెద్ద పని ప్రార్థన. మనం శాంతమూర్తి గారి కోసం కంటిన్యూస్ గా ప్రేయర్ చేస్తున్నాం కదా. అద్భుతంగా దేవుడు స్వస్థపరిచాడు, ఇంటికి తెచ్చాడు. అసలు ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వచ్చారంటే అది చాలా లాజరు చచ్చిపోయిన లాజరు తిరిగి బతికిన సిద్ధాంతం సమానంగా ఉంది నాకు నా దృష్టిగా అయితే. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు అందరూ చనిపోతున్నారు, చాలా భయంకరమైన పరిస్థితి. శాంతమూర్తి అన్నయ్య గారు 75 సంవత్సరాలు ఆయన బ్రతికి ఇంటికి వచ్చారు. అయితే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ మీద ఉన్నారు ఆయన, ఆయన కోసం కంటిన్యూ చేద్దాం, ప్రార్థన కంటిన్యూ చేద్దాం. మరి కొంతమంది మీ బంధువులు కూడా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు వీరబాబు గారి తల్లి గారు జానకమ్మ గారి కోసం కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తాం తండ్రి. మరి జానకమ్మ గారి కోసం, అమెజాన్ శ్రీనివాస్ గారి కోసం ప్రార్థిస్తున్నాం. ఇంకా మా ప్రియులు ఎంతో మంది కోవిడ్ పాజిటివ్ తో ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది హాస్పిటల్స్ లో ఉన్నారు. ఆయన ఇలాంటి పరిస్థితుల్లో నీ ప్రత్యేకమైన కృప కోసం అడుగుతున్నాం, ప్రత్యేకమైన కరుణ కటాక్షం జాలి దయ కోసం అడుగుతున్నాం ప్రభువా. కనికరించిన కృప చూపించిన ఆయన, మా ప్రియులను బ్రతికించిన ఆయన, ఇంటికి తీసుకురా ప్రభువా, సహాయం చేయి. మా పాపములు పొరపాట్లు దోషములు తప్పులు అపరాధం అతిక్రమం క్షమించి మా ప్రార్థన ఆలకించండి. నాన్న సహాయం చేసి నడిపించండి, కృపలు భద్రపరచమని, ఒక్కొక్కరిని నీ కవిట్లో దాచిపెట్టి సజీవులుగా కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. రైట్, ఇంకెవరైనా సాక్ష్యం కానీ ప్రేయర్ రిక్వెస్ట్ కానీ పంచుకుంటారా? లేకపోతే ఒక స్పెషల్ సాంగ్ ఎవరైనా పాడితే నేను వర్తమానం స్టార్ట్ చేస్తాను. ఎవరైనా పర్లేదు, మీ చేయి చూపించండి. విజయలక్ష్మి, రైట్ అమ్మా.
నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల భూమి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమి పై నన్ను నిలిపెను. జిగటగల భూమి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమి పై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నన్ను నడిపెను, సత్యమైన మార్గములో నన్ను నడిపెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొను సర్వాంగ కవచమై, యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొను సర్వాంగ కవచమై, యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది. అపవాది వీయచున్న అగ్ని బాణములను, అపవాది వీయచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె ఎదుర్కొని ఆర్పిచున్నది. ఖడ్గము వలె ఎదుర్కొని ఆర్పివేచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది, జంటి తేనె వంటిది, నా జీవకు మధురమైనది. పాల వంటిది, జంటి తేనె వంటిది, నా జీవకు మధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది. రత్నరాసుల కన్నా కోరదగినది, రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి నేను మర్చిపోయిన ఇంకొక సాక్ష్యం చెప్పాలి. ఇప్పటివరకు ఇచ్చేసి ఎవరు యమున సాక్ష్యం చెప్తానంది. తను అస్సాంలో ట్రైనింగ్ అవుతుంది, ఒక గవర్నమెంట్ జాబ్ తనకు వచ్చింది. అదేంటంటే అది మిలిటరీ లాగా ఉంటుందంట ఆ జాబ్. పార్లమెంట్ దగ్గర మరి పెద్ద పెద్ద
ఫంక్షన్స్ అంటే ఫంక్షన్స్ కాదు పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగిన దాకా దగ్గర పోలీసు కాకుండా మిలిటరీ కాకుండా మధ్యలో ఉంటారు అంటాడు. అలా ట్రైనింగ్ అవుతుందంట. ఆ ట్రైనింగ్ లో తను చాలా అద్భుతాలు ప్రతి పూటకు ఉన్న అద్భుతాలు తను అనుభవిస్తుంది, అది షేర్ చేసుకుంటా ఉంది. అయితే తను ఈరోజు రాలేకపోయింది, కానీ తన అంకుల్ నేను రాకపోయినా నా ఆడియో మీరు షేర్ చేయొచ్చు అని చెప్పింది. తన ఆడియో నేను ప్లే చేస్తాను చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. నిజంగా మీరు అన్నట్టు నా చిన్న చిన్న కోరికలు దేవుడు ఎలాగా ఏంటి అనుకున్నప్పుడు అనుకోకుండా నా కళ్ళ ముందుగా కనిపించడం నిజంగా అంకుల్ అది గొప్ప సాక్ష్యం నిజంగా. సారీ ఒక నిమిషం అంటే వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. నిజంగా మీరు అన్నట్టు నా చిన్న చిన్న కోరికలు దేవుడు ఎలాగా ఏంటి అనుకున్నప్పుడు అనుకోకుండా నా కళ్ళ ముందుగా కనిపించడం నిజంగా అంకుల్ అది గొప్ప సాక్ష్యం నిజంగానే మీరు అన్నట్టుగా. నేను ఇది మీకు ఇప్పుడు వాష్రూమ్స్ గురించి చెప్పాను కదా, అది నేను 3 డేస్ 3 వీక్స్ కొంచెం ఇబ్బంది పడ్డాను. ఏంటి నాకు అంటే రెగ్యులర్ గా దేవునికి ఇచ్చే సమయాన్ని నేను ఇవ్వలేకపోతున్నానే, వారం అంతా గడిపేస్తున్నాను డ్రిల్లు టీటీ అనేసి, ఒక్క వారంలో ఒక్క రోజులో ఒక గంట నేను సమయం ఇవ్వలేకపోతున్నాను దేవునికి అనిపించి అనుకున్నాను ఒక గంట ముందు లేస్తే నాకు ఏమైపోతుంది, ఒక గంట నేను కేటాయిస్తే తర్వాత యథావిధిగా పనులు ఉంటే ఉండనిలే అనుకున్నాను, అనుకోకుండా ఆ విధంగా రూల్ మారింది. నిజంగా అంకుల్ ఇప్పుడు మీరు చెప్పింది అది నాకు అనిపించింది, ప్రతి చిన్న సాక్ష్యాన్ని కూడా మనం బుక్ లో రాయాలి. ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి దేవుని నడిపించినప్పుడు అక్కడ జరిగిన అద్భుతాలు కూడా మనం రాయాలి కదని ఖచ్చితంగా అది రాస్తాను అంకుల్. ఇంకా చిన్న చిన్న ఉన్నాయి అంకుల్, ఇంకొక 2 ఉన్నాయి. అవి ఏంటంటే చెప్పడానికి చాలా చిన్నగానే ఉంటాయి కానీ నాకు ఆ సందర్భం చాలా పెద్దదే అంకుల్. అవేంటంటే నా వాటర్ బాటిల్ మొన్న వర్క్ చేయడానికి వెళ్ళేటప్పుడు కింద పడిపోయింది అనమాట, పగిలిపోయింది, పై మూత పగిలిపోయింది. అయితే వాటర్ బాటిల్ ఇంకా లేదు నా దగ్గర, ఉన్నదే ఒకటి. ఒకటి నార్మల్గా మనం రైల్వే స్టేషన్స్లో 20 రూపీస్ బాటిల్ కొనుక్కుంటాం కదా, అది ఒకటి అనమాట. అంటే సేఫ్ సైడ్గా పెట్టుకున్నాను, మంచినీళ్ళకి ఒకటి, వేడి నీళ్ళకి ఒకటి అని, అంటే కూలింగ్ వాటర్కి ఒకటి, నార్మల్ వాటర్కి ఒకటి అని. మాకు డైలీ వేడి నీళ్ళు ఇస్తారు ఇక్కడ. ఆ విధంగా పెట్టుకుంటే నేను ఇంటికన్నా కొనుక్కొని తెచ్చిన బాటిల్ పగిలిపోయింది. ఎలాగా ఇప్పుడు ఇది పగిలిపోయింది, ఏం చేయాలి, కొత్త బాటిల్ తెప్పించుకుందామా అని ఆలోచిస్తే ఇక్కడ క్యాంటీన్కి ఎవరు వెళ్ళట్లేదు. సరే ఇంకా ఏదైనా మేనేజ్ చేయాలి అనుకుని అప్పటి నుంచి ఏంటంటే బయటికి వాటర్ పట్టుకెళ్ళట్లేదు, పక్కనే అమ్మే బాటిల్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గరే నేను తీసుకొని తాగేదాన్ని అనమాట అడిగి. అయితే ఒకరోజు నా ఫ్రెండ్ని అడిగాను అనమాట, నాకు కొంచెం ఫెవికల్ కానీ ఫెవిస్టిక్ కానీ ఉంటాయి ఇవ్వ మూతకు పెడతాను అనేసి. అంటే ప్రస్తుతానికి అది క్లోజ్ చేయగలిగితే చాలు, కొత్త బాటిల్ వచ్చినంత వరకు మనం దీన్ని పడేయలేను కనుక దీన్ని ఏదో విధంగా మెయింటైన్ చేయాలి కదా అని చెప్పి అడిగాను. అయితే గమ్ పెట్టి అంటించాను కానీ ఫస్ట్ అంటుకోలేదు. మళ్ళీ అదే రోజు నైట్కి అంటించినప్పుడు అది అంటుకుంది, కానీ అది డెలికేట్గానే ఉందనమాట, పెద్దగా మనం దాన్ని ప్రెజర్ చేయకూడదు. అయితే ఈ లోపు ఏం జరిగిందంటే నేను వచ్చిన 1 మంత్కి ఈరోజు డేట్ 21st అంకుల్, నిన్నటికి నాకు 1 మంత్ అయినట్టు ఇక్కడ జాయిన్ అయ్యి ఇక్కడికి లోపలికి ఎంటర్ అయినట్టు 20వ తారీఖున మనకు కాల్ లెటర్లు ఇచ్చాడు కనుక ఆ డేట్నే మనం ఇక్కడ కంటిన్యూ చేయాలి. ఇప్పుడు అలా చూసుకుంటే నిన్నటికి 1 మంత్ అయిందన్నమాట నేను ఇక్కడికి వచ్చి. ఆ విధంగా చూస్తే నిన్న నేను క్యాంటీన్కి వెళ్ళాను, వెళ్తే గ్లూకోన్డీ ఉంటుంది కదా ఆరెంజ్ కలర్ ఫ్లేవర్ తీసుకున్నాను. నేను యాక్చువల్లీ 1/2 కేజీ అడిగాను ఆయన్ని, ఆయన నాకు 1 కేజీ ఇచ్చారు. అక్కడ కూడా అద్భుతమే, అక్కడ ఏదో కరోనా కేసు వచ్చిందని అర్జెంట్గా మేము క్లోజ్ చేయాలి క్యాంటీన్ అన్నారు. నాకు అర్జెంట్ అని చెప్పేసి 2-3 ఐటమ్స్ తీసేసుకున్నాను, తీసేసుకున్నాక బిల్ పే చేస్తే వెనక్కి వచ్చేసాను. వెనక్కి వచ్చేసిన తర్వాత నా పక్కనున్న అమ్మాయి నీకు ఇంత పెద్దది ఇచ్చారు ఎంత అని అడిగింది. అయితే బిల్ చెప్పాను, చెప్పితే తను ఫ్రీ బాటిల్ ఉంది దీనికి అని ఉంది. అవునా నాకు ఇవ్వలేదంటే వెళ్ళి అడిగంటే అప్పుడు నేను మేడం దగ్గరికి వెళ్ళి, మేడం ఇక్కడ నాకు ఫ్రీ బాటిల్ ఉంది అంటే ఆవిడ అడిగింది అతన్ని. అడిగితే అతనేమో వెళ్ళి వెంటనే తెచ్చిచ్చారు. నా నుంచి కొనుక్కున్న గ్లూకోండి కొనుక్కున్న వాళ్ళందరికీ ఇచ్చారు, నా ముందు కొనుక్కున్న వాళ్ళకి ఇవ్వలేదు, అంటే హడావిడిలో ఇవ్వడం మర్చిపోయారు ఆయన. అప్పుడు అనిపించింది నా దగ్గర బాటిల్ పగిలిపోయిందని ఫీల్ అయ్యాను, ఇక్కడ బాటిల్ వచ్చింది దేవానికి వందనాలు తండ్రి అని అనుకున్నాను. అదొక సందర్భం. అయితే ఒక 2 డేస్ బ్యాక్ స్నానం చేస్తున్నప్పుడు మగ్గు చేజార్ కింద పడిపోయింది, కింద పడిపోతే మొత్తం స్ట్రైట్గా కట్ అయిపోయింది అనమాట. అబ్బా మగ్గు కట్ అయిపోయింది, ఇప్పుడు కొత్త మగ్గులు లేవు ఎలాగని చెప్పి నా రూమ్లో నా పక్కనున్న అమ్మాయిని అడగా, నీ దగ్గర మగ్స్ అంటే ఒకటి ఇవ్వంటే నా దగ్గర ఒక్క మగ్గే ఉందేమన్నా నీకు కావాలన్నప్పుడు వాడుకో అంది.
సరేలే అనుకున్నాను. ఇప్పుడు ఈ మగ్గును ఎలా అంటించాలి, గమ్ము పెట్టి అనిపించాలని చెప్పి మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి గమ్ము అడిగాను అనుకో, అంటే ముందు మరి బాటిల్కి ఇచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ వెళ్ళి గమ్ము అడిగాను అనుకో, తను ఇస్తాదో ఏదో నాకు తెలియదులే అనుకున్నాను. అనుకోకుండా ఈరోజు తెల్లవారి నా క్రీమ్ అయిపోయింది అనమాట, ఫేస్కి రాసుకునే క్రీమ్ అయిపోయింది. అది కొత్త డబ్బా నేను ఇంటికనుండే తెచ్చుకున్నాను. ఆ డబ్బాకి టేప్ ఉందన్నమాట, అంటే ప్యాక్ డీమార్ట్ వాళ్ళు ఓపెన్ చేయకుండా మనకి టేప్ కట్టేసి ఇస్తారు, ఓ ఏది సీల్ ఓపెన్ అవ్వకూడదని, దానికి ఫుల్గా టేప్ చుట్టిస్తుంది అనమాట. అయితే చూడగానే అమ్మ ఇదేదో నాకు పనికొచ్చినట్టు ఉందని చెప్పేసి ఆ సీల్ని జాగ్రత్తగా తీస్తే, మనం జనరల్గా టేప్ తీసినప్పుడు ఆటోమేటిక్గా దేనికైతే ప్యాక్ చేసామో దాని యొక్క పేపరు అంటుకొని వచ్చేస్తుంది టేప్తో. కానీ నేను తీసిన దానికి అసలు ఇంత కూడా కాగితం కూడా రాలేదు. అప్పుడు వెంటనే ఏం చేశానంటే అర్జెంటుగా మగ్గుని బకెట్లో ఉన్న వాటర్లోని మగ్గు తీసేసి గుడ్డ పెట్టి నీట్గా తుడిచేసి 2 నిమిషాలు వచ్చేతో చూసిన తడ ఎక్కడైనా ఉందేమని చూసి లేదు, లేకపోతే టేప్ మొత్తం జాగ్రత్తగా తీసాను. తీస్తే నా మగ్గు ఎంత పగిలిందో దానికి 2 టైమ్స్ వస్తుంది అనమాట. 1 లేయర్ వేసేసుకున్న తర్వాత ఇంకో లేయర్ వేయచ్చు దాని మీద, అంత టేప్ ఉంది దానికి చుట్టి. అయితే సిజర్ తీసుకొని సిజర్తో 2 ముక్కలు కట్ చేసి ఫస్ట్ ఒకటి లైన్గా వేసేసి నీట్గా అంటించాను, అంటిస్తే అంటుకుంది. దాని మీద మళ్ళీ 2 లేయర్ వేసాను. వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు గట్టిగా పామాను, పామి కొంచెం ఎండిన తర్వాత నీటిలో పెట్టి చూసాను ఏమన్నా నీళ్ళు వచ్చేస్తున్నాయా అని. నీళ్ళు రావట్లేదు అమ్మయ్యా, అంటే ఇప్పుడు నాకు మగ్గు కూడా ప్రస్తుతానికి అక్కర్లేదు, బాటల్ ఏమో నేను ఇబ్బంది పడతానని అక్కడ బాటల్ ఆమె ద్వారా దేవుడు నాకు వెంటనే అడిగేటట్టుగా చేశారు. ఇక్కడ మగ్గు ఏమో నాకు అనుకోకుండా క్రీమ్ అయిపోయింది, ఆ క్రీమ్ నేను తీసాను, దానికి ఎలాగా ఈ మగ్గు గురించి అంటే అప్పటికి నేను ఇద్దరిని అడిగాను అనమాట, సార్ దగ్గర ఉంది సెల్లో టైప్ అన్నారు, కానీ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు అంత పర్టికులర్గా గుర్తుపెట్టుకుని మన గురించి టేప్ అనేది వాళ్ళని అడగలేరు, అందుకని చెప్పేసి కామ్గా ఉన్నాను. అనుకోకుండా ఇక్కడ ఏదైతే నేను చూసానో టేప్ చూడగానే, గమ్ అంటించగానే, టేప్ అంటించగానే చాలా ఆనందం అనిపించింది అంకుల్ నాకైతే. నిజంగా ఇవి 2 ఫ్రైడేది, ఈ 3 నేను ఇప్పుడు రేపు తెల్లవారు టైం చేసుకొని డైరీలో రాస్తాను అంకుల్. అసలు ఈ విషయం రాయాలని మీరు గుర్తు చేశారు ఇప్పుడు, అందరిని బట్టి దేవునికి వందనాలు. స్పెషల్గా మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, చాలా పెద్దదే పెట్టేశాను అంకుల్ టైం చూసుకోండి వినటానికి. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, బాయ్, గుడ్ నైట్. ఓకే, ఏమన్నా ప్రతిరోజు ఏదో సాక్ష్యం చెప్తా ఉంటారు అన్నమాట. అంటే యేసు ప్రభుతో కనెక్షన్ ఉంటే అండి ఆయన విచిత్రమైన సహాయాలు చేస్తుంటాడు, భలే సరదాగా ఉంటుంది. నా జీవితంలో ఇలాంటివి ఎన్ని చేశాడో లెక్కలేదు, ఎన్నో. ప్రతిదానికి నేను ఒక కవిత రాసుకుంటూ ఉండేవాడు అన్నమాట. ప్రతిసారి ఆ కవిత కూడా తనకి పెట్టాను, మీకు అది కూడా షేర్ చేస్తాను. ఒక్క నిమిషం. ఓకే, ఓకే, చూసి కనిపిస్తుంది కదండి. అనగనగా మన ఘనదేవుడు, అతడు చాలా మంచివాడు. కనుగొనగా కనిపించిన కరుణమూర్తి క్రీస్తునందు, నన్ను కొనగా రక్తమిచ్చి వినుకొంటిని విశ్వసించి తన నామము నమ్ముకొనగా తనయునిగా చేసే నన్ను అడుగు నన్ను అనుగ్రహింతు అని యేసే చెప్పెనుగా, అడిగి తినే పట్టుబట్టి కడుదయతో బట్టలిచ్చి, బట్టల కోసం అడిగినప్పుడు బట్టలు ఇచ్చాడు. మొదటి నీతి రాజ్యములను వదలకనే వెదకి తిని సదయుడేసు సంతసించి 1000 సైకిల్ ఇచ్చే, సైకిల్ కోసం రాస్తుంది, అప్పుడు 1000 రూపాయలు ఉంటుంది సైకిల్ వాల్యూ. రాజు యేసు మాటలను దాచుకుంటే మనసునందు వేచి వేచి కాచుకొనగా చాలా మంచి వాచినిచ్చే, వాచ్ కోసం ప్రార్థన చేసినప్పుడు వాచినిచ్చాడు ప్రభు. సొమ్ము లేని సమయమందు నమ్ముకొంటి సత్యవాక్కు కుమ్మరించే దీవెనలు నమ్మదగిన నా దేవుడు. డబ్బుల కోసం ఒకసారి స్వెటర్ కావాలి, చలికాలం స్వెటర్ లేదు, నాకు బ్లూ కలర్ చాలా ఇష్టం, ఎందుకంటే అది దేవుని కృపకి సాదృశ్యం కాబట్టి. కాబట్టి ఒక బ్లూ కలర్ స్వెటర్ కావాలని అడిగాను ప్రభుని. అప్పుడు జాలిగల మన దేవుని నీలి స్వెటర్ని అడిగినాను, జాలమేమి చేయకుండా చాలా బాగా 2 ఇచ్చే, అంటే ఒకవైపు బ్లూ ఇంకోవైపు రెడ్ ఉంటుంది అనమాట, ఆ రివర్స్ వేసుకుంటే రెడ్గా ఉంటుంది, ఇంకోవైపు బ్లూ, అలా 2 స్వెటర్ లాగా అనిపించింది నాకు. తర్వాత
అదే పెన్స్ పెన్ ఉండేది కాదు, అయిపోయిన రీఫిల్స్ తో రాసుకునేవాడు బైబిల్ కాలేజ్ లో. ఎవరైనా పడేస్తే ఆ రీఫిల్ కొంచెం ఉంటుంది కదా, దాంతో రాసుకునేవాడి. అప్పుడు పెన్ను లేని సమయం ముందు కన్న తండ్రిని అడిగినాను, ఎన్ని పెన్నులు ఇచ్చినాడో ఎన్న లేను తనకు తనది కృపను. తర్వాత బైబిల్ డేక్స్ బైబిల్ కోసం అడిగాను. డేక్స్ బైబిల్ అడిగినప్పుడు అది బై పోస్ట్ నాకు ఒకళ్ళు గిఫ్ట్ గా పంపించారు, 1000 బైబిల్ ఒకటి. మదిలో నేను ఆశించితి కొదువులన్నీ తీర్చు ప్రభుడు పదిలంబుగా పంపించను. తర్వాత ఖచ్చితముగా చెప్పుచుంటే మచ్చు మచ్చు తునకలు ఇవి అన్ని వచ్చి యేసు మాట వింటే నచ్చు వాటి నెలనిచ్చు. ఇక కవితలు రాయలేక లాస్ట్ గా ఒక కవిత రాసి క్లోజ్ చేసేస్తాను. ఎందుకంటే ప్రతిరోజు బోల్డ్ ఇచ్చేస్తున్నాడు, ప్రతిదానికి ఒక కవిత రాసి చాలా ఎక్కువ పుత్రులు అనుకుని ఆఖరికి ఏంటంటే, ఎన్నని నేను ఎన్నగలను కన్న తండ్రి కానుకలను, లెక్క చూడ తనది మేళ్ళు చుక్కలైనా తక్కువే. చూడండి, లెక్క చూడ తనది మేళ్ళు చుక్కలైనా తక్కువే, ఆకాశపు నక్షత్రాల కంటే అవి తక్కువ అయిపోతాయి. కనుక మన అందరి జీవితాల్లో ఇలాంటివి ఉంటాయి, మనం చెప్పడానికి సిగ్గుపడుతుంటాం. ఇది చిన్నది కదా, చిన్నదంటే ఆ సిచ్యుయేషన్ లో ఆ పరిస్థితిగా చాలా పెద్దది. దేవుడు ఎలా రెస్పాండ్ అవుతాడని చెప్పడానికే తప్ప అది చిన్నదా పెద్దదా అని కాదు. కాబట్టి ఈ సమయంలో మా ప్రజల తల్లి చిన్న ప్రేయర్ చేస్తుంది యమునా కోసం, అలాగే ఇప్పుడు జరగబోయే వాక్య సందేశం కోసం కూడా ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడా, కృపకలు తండ్రి, దగ్గర మంచి చేస్తే అని కృపకలు నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును నాయన, నువ్వు చేసిన ప్రతి ఒక్క పనికి మేము ప్రతి దానికి ఒక పాట గాని కవిత గాని రాసుకుంటూ కూర్చుంటే అవి తండ్రి ఎంతైనా తక్కువే. నాయన, నువ్వు మా జీవితంలో చేస్తున్న ప్రతి ఒక్క ఆశ్చర్య కార్యాలు బట్టి నీకు వందనాలు. నాయన, నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క కార్యానికి వెల కట్టలేము ప్రభు, నువ్వు మా పట్ల చూపిస్తున్న కృపను బట్టి నీకు వందనాలు. నాయన, నీ అందు ఆనందిస్తూ నీ అందు ఉల్లసిస్తూ మాకు తండ్రి చేసే ఈ భాగ్యాన్ని ఇచ్చిన రీతిని బట్టి నీకు వందనాలు. ఎన్నో సాక్ష్యాలు విన్నాం, ప్రేయర్ రిక్వెస్ట్లు విన్నాం ప్రభు, అవన్నీ కూడా నీవు కూడా ఆలకించి మాతో ఉండి నాయన నువ్వు వింటున్నావు. నాయన, తగిన సమయంలో నువ్వు జవాబిస్తావని నమ్ముతున్నాం. నాయన, ఈ సమయం మరి మేము వాక్యం వింటుండగా నీ దాసుని తండ్రి నువ్వు సెలవు చాటును మరుగుపరుచుకొని నీ మాటలు అంకుల్ నోట్లో ఉంచి మీరు మాతో మాట్లాడమని అసలు యేసుక్రీస్తు ప్రశస్త దివ్య నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఓకే, దేవుని వాక్యం నేర్చుకుందాం. మనకు అలవాటైన పాట మనం పాడదాం. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్యా నీ మాటే వింటాను. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్యా నీ మాటే వింటాను. నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి. నేను నీ రూపులోనికి మారిపోవాలి, నేను నీ రూపులోనికి మారిపోవాలి. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్యా నీ మాటే వింటాను. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్యా నీ మాటే వింటాను. ఆరాధన సమయానికి నీ సన్నిధి చేరాను, ఆత్మని స్వరమును వినే బాగుపడతాను. ఆరాధన సమయానికి నీ సన్నిధి చేరాను, ఆత్మని స్వరమును వినే బాగుపడతాను. అంతరంగ పురుషునితోనే బలపడుతూ జీవిస్తాను, అంతరంగ పురుషునితోనే బలపడుతూ జీవిస్తాను. అంధకార శక్తులను నేను ఎదిరిస్తాను, అంధకార శక్తులను నేను ఎదిరిస్తాను. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్యా నీ మాటే వింటాను. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్యా నీ మాటే వింటాను. నాలో నీ ఆత్మ కార్యాలు నిండుగా జరగాలి, నాలో నీ ఆత్మ కార్యాలు నిండుగా జరగాలి. నేను నీ రూపులోనికి మారిపోవాలి, నేను నీ రూపులోనికి మారిపోవాలి.
నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను, ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను, ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను, ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను. క్రీస్తు దేహ భాగము నేనై క్రీస్తు కొరకు జీవిస్తాను, క్రీస్తు దేహ భాగము నేనై క్రీస్తు కొరకు జీవిస్తాను, క్రీస్తు బిడ్డలందరి క్షేమం కాంక్షిస్తాను, క్రీస్తు బిడ్డలందరి క్షేమం కాంక్షిస్తాను. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నేను నీ రూపులోనికి మారిపోవాలి, నేను నీ రూపులోనికి మారిపోవాలి. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి చాలాసార్లు ఈ పాట పాడుకునేటప్పుడు నేనే అబద్ధం పాడుతున్నానా అనిపిస్తుంటుంది కొన్నిసార్లు. నీ మాటే వింటాను, నీ మాటే వింటాను అంటున్నాను, నీ రూపులోకి నేను మారిపోవాలి మారిపోవాలి అంటున్నాను, కానీ ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా పనిచేస్తుంటాను, ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటాను. చాలా బాధ అనిపిస్తుంది, ఏంటి ప్రభా మరి నువ్వే కదా పాటించావు, నాతో ఆ పాటలు ఆయించావు, ఆశ పుట్టించావు నువ్వే కదా, నాకు సహాయం చేయి తండ్రి అన్నప్పుడు ఆయన సహాయం పొందుతుంటా ఉంటాను. నా శరీరాన్ని, నా ఆత్మను, నా మనసును అంతా ఆయనకు అప్పచెప్పేసుకుంటాను, ఇక నేను హెల్ప్లెస్ ఆయన, ఇక అంతే నా పరిస్థితి ఇంతే, ఇంక నేను ఏమి చేయలేను ప్రభా, నా పరిస్థితి చూడు ప్రభు, నిస్సహాయం అయిపోయాను ప్రభు, నా ఆశ అయితే ఉంది ఎక్కలేను, అంత ఎత్తైన కొండగా ముందు ఎక్కాలని ఆశగా ఎక్కలేకపోతున్నా తండ్రి, ఎక్కించు ప్రభు అంటూ ప్రార్థన మొదలు పెడతాను. నాకు ఒకటి జ్ఞాపకం ఏంటంటే, మరణం అనేది లేని దేవుడు మరణాన్ని అనుభవించాడంటే నా పాపం ఎంత భయంకరమైంది, నా బతుకు ఎంత భయంకరమైంది అంటే, అంత భయంకరం కాబట్టే, అంత భయంకరమైన దాన్ని రక్షించాక ఆయన దేవుడు అనేవాడు మరణంలోకి వెళ్లాల్సి వచ్చింది. అసలు సిలువ మరణం అనేది బా భయంకర అవమానకరమైన నీచ మరణం, శిక్ష. నా కోసం ఆయన భరించాడు, స్తుతికి పాత్రుడైన దేవుడు అవమానాన్ని భరించాడు, మరణం అనేది లేనిది దేవుడు మరణాన్ని అనుభవించాడు. కాబట్టి ఇంత గొప్ప దేవుడిని నేను ఇంకెంత ప్రేమించాలి, ఆయన కోసం నేను ఇంకెంతగా బ్రతకాలి, ఆయన్ని ఎంతగా సేవించాలి, ఆయన ఎంతగా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను ఆలోచిస్తున్నాను. సరే, ఈరోజు దేవుడు మరి ఒక వాక్యం షేర్ చేసుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. లాస్ట్ ఇయర్ మనం 26th ఇది మనం జూమ్ మీటింగ్ లో మాట్లాడుకున్నాం, లాస్ట్ ఇయర్ 26th ఒక్కడైనా లేడా, ఒక్కడైనా లేడా. దేవుడు ఒక్క వ్యక్తున్నా బాగుండని ప్రయత్నం చేస్తాడు, ఒక్క వ్యక్తినే కావాలి ఆయనకి, ఒక్క అబ్రహాము ఎలాంటి వ్యక్తి, ఒక్క నోవాయినా కావాలి, ఒక్క దావీదైనా కావాలి ఆయనకి, ఒక్క పేతురైనా కావాలి, ఒక్క పౌరైనా కావాలి, ఒక ఏరియాలో, ఒక కాలంలో, ఒక స్థలంలో ఒకరు కావాలి దేవుడికి. దానికోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ టైంలో అక్కడ దేవుడు వాళ్ళని వాడుకున్నాడు, ఈ కాలంలో, ఈ ఏరియాలో, ఈ స్థలంలో ఆ ఒక్కడుగా, ఆ ఒక్క వ్యక్తిగా నీ ఉండాలని కోరుకుంటున్నాడు. ఒక్కడైనా లేడా, అసలు ఆ దేవుని మనసులోంచి ఆ మాట వస్తుంటే మన గుండెలు కరిగిపోవాలి కదా, అయ్యో దేవాది దేవుడు ఒక మనిషి కోసం వెయిట్ చేస్తున్నాడా, ఒక్క మనిషి కోసం.
అయ్యో అది నేనైతే ఎంత బాగుండు, అవును తండ్రి ఆ ఒక్క మనిషి నేనైతే బాగుంటుంది కదా అని మనం ఈరోజు ఆశపడదాం. ఆశపడదాం అంతే. మీకు ఎప్పుడైనా చెప్తున్నాను, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కరును. మీరు విన్నారు కదా వాక్యం యాకోబు పత్రం అంటారు, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణము కరును. అలాగే దాన్ని ఇంకొక ప్యారలల్ గా ఇంకోటి తయారు చేసుకున్నాను. దురాశ అంటే చెడ్డ ఆశ కదండి, మంచి ఆశ గర్భము ధరించి, ఆ దురాశ గర్భం ధరిస్తే పాపం కంది కదండి, మంచి ఆశ గర్భం ధరిస్తే ఏం కట్టది, నీతిని కట్టది. పాపము పరిపక్వమై మరణము కరుణ అంటే నీతి పరిపక్వమై నిత్య జీవము కరుణ అది తయారు చేసుకున్నాడు. మంచి ఆశ గర్భము ధరించి నీతిని కనగా నీతి పరిపక్వమై నిత్య జీవము కరుణ. కాబట్టి ఇప్పుడు మరణానికి ఈడ్చుకెళ్ళేదేంటి, చెడ్డ ఆశ. చెడ్డ కోరిక. మరి నిత్య జీవితానికి లాగేదేంటి, మంచి ఆశ. ఏమిటా మంచి ఆశ, ప్రభువా నీలాగా నన్ను మార్చవా, నేను మారలేను ప్రభువా, నువ్వు మార్చు ప్రభువా, నా శరీరాన్ని మార్చు, నా ఆత్మను మార్చు, నా మనసును మార్చు, నువ్వు మార్చు ప్రభువా, నీలాగా మార్చు ప్రభువా. ఎంతకాలం ఈ శరీరం ఇలాగ ఉండిపోతుంది, రోజు రోజుకి ఉడిగిపోతుంది కదా. కాబట్టి ఉడిగిపోయే శరీరంలో నా ఆశలు కూడా ఉడిగిపోతాయి. శరీర సంబంధం ఆశలు, శరీరాశ, నేత్రాశ, దాంపిక జీవితం, ఇవన్నీ ఎంతకాలం ఉండిపోతాయి. కాబట్టి ఈ శరీరం, శరీరాన్ని ఆత్మ విడిచి పెట్టేలోగా నాకు మార్పు దయచేయండి. ఇక అన్ని ఆశలు నీవైపోయి పెట్టుకునేటట్టుగా ఏదో కార్యం జరిగించు ప్రభా, ఏదో కార్యం జరిగించు ప్రభా అంటూ మనం ప్రభువుని అడగాలన్నమాట. కాబట్టి ఇప్పుడు ఒక్కడైనా లేడా అని ప్రభు అడుగుతుంటే ఆ ఒక్కడిని నేనైతే ఎంత బాగుంటుంది, ఆ ఒక్క వ్యక్తి నేనైతే ఎంత బాగుంటుందని ఇప్పుడు ఈ వాక్యం విన్న మనలో ప్రతి ఒక్కరిలో ఆ ఆశ ఆలోచన ఉండాలి. ఆ ఒక్క మనిషిని నేనైతే ఎంత బాగుంటుంది, నా ఇంట్లో ఆ ఒక్క వ్యక్తిగా నేను ఉంటే ఎంత బాగుంటుంది, నా ఇంటి పేరు గల వాళ్ళలో ఆ ఒక్క వ్యక్తిగా నేను ఉంటే ఎంత బాగుంటుంది, నా వీధిలో ఆ ఒక్క వ్యక్తిగా నేను ఉంటే ఎంత బాగుంటుంది, నా ఊళ్ళో నా దేశంలో ఒక్క వ్యక్తి కోసం దేవుడు అడుగుతున్నాడు, ఆ ఒక్క వ్యక్తిగా నేను ఉంటే ఎంత బాగుంటుంది అని మనం ఆశతో ఈ వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఓకే, కొన్ని విషయాలు ఉన్నాయి గమనించండి. మొట్టమొదటిది నెంబర్ వన్, న్యాయం జరిగిస్తూ నమ్మకంగా ఉండడం కోసం ఎవరైనా ప్రయత్నం చేసేవాడు ఉన్నాడా, ఒక్కడైనా లేడా. 25:1 యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకుని దాని రాజవీధుల్లో విచారణ చేయడి, న్యాయము జరిగించు నమ్మకము ఎత్తించుతున్న ఒకడు మీకు కనబడేలా నేను దాన్ని క్షమించు. ఒకడు ఎలాగా న్యాయము జరిగించు నమ్మకముగా ఉండి ఎత్తించుతున్న ఒకడు మీకు కనబడితే చెప్పండి. ఆ ఒక వ్యక్తి బట్టి, ఎవరు ఆ ఒక వ్యక్తి, ప్రయత్నించే వ్యక్తి, ప్రయత్నం చూడండి, ప్రయత్నం చేసే ఒక వ్యక్తి మీకు కనబడితే ఆ ఒక వ్యక్తి పెట్టి నేను ఎరుషలేము రక్షిస్తాను. మీ 5 చూసాను, న్యాయం జరిగించాలి, నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మళ్ళీ న్యాయం అంటే ఏమిటి, నమ్మకం అంటే ఏమిటి అంటూ మనం డెఫినేషన్స్ లాగడానికి ట్రై చేస్తాం. అది మనం వివరించుకోవడం కుదరదు, అది పరిశుద్ధాత్ముడే సిట్యుయేషన్ బట్టి చెప్పాలి, పరిస్థితి బట్టి. ఇదిగో ఇది న్యాయము, ఇది అన్యాయము, ఇది నమ్మకత్వము, ఇది అపనమ్మకత్వము అని పరిశుద్ధాత్ముడే చెప్పాలి. అంటే పరిశుద్ధాత్ముడితో మనం ఉండాలి, పరిశుద్ధాత్ముడితో ఉండడానికి ఇష్టపడాలి. ఓకే, నేను పరిశుద్ధుడని అయితేనే పరిశుద్ధాత్మతో ఉంటాడు అనుకోవద్దండి. మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన ఉంటాడు కదా. అంటే బలహీనతలో ఉండేటప్పుడు, దేవుని శత్రువుగా ఉండేటప్పుడు, మనం పాపంలో ఉండేటప్పుడు పరిశుద్ధాత్మ మందరికి వస్తాడు, వచ్చి మనకి సహాయం చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మను అడగవచ్చు, పరిశుద్ధాత్మడా నా పరిస్థితి బాగలేదు, నేను న్యాయంగా ఎలా ఉండాలి, నమ్మకంగా ఎలా ఉండాలి, నాకు సహాయం చేయి పరిశుద్ధాత్మడా,
నేను న్యాయంగా ఉండడానికి ప్రయత్నం అయినా చేస్తాను, నమ్మకం ఉండడానికి ప్రయత్నం చేస్తాను, నా భార్య విషయంలో, నా బిడ్డల విషయంలో, నా భర్త విషయంలో, నా తల్లిదండ్రుల విషయంలో, నా ఆఫీసులో, నా వ్యాపారంలో, నా చదువులో, నేను ప్రతి చేసే ప్రతి పనిలో నేను నమ్మకంగా ఉండడానికి సహాయం దయచేయండి. నా ఇంటిలో, నా వంటలో, నా పనిలో నేను నమ్మకంగా ఉండాలి. నువ్వు చూస్తున్నావు, నువ్వు చూస్తున్నావు కాబట్టి నీ దృష్టిలో నేను నమ్మకంగా ఉండాలి ప్రభువా. నాకు సహాయం చేయి, నాకైతే కుదరట్లేదు, నాకు అయితే అసాధ్యం, నాకు అస్సలు ఆ మాట కూడా నచ్చట్లేదు కొన్నిసార్లు, కానీ నీ మాట కదా అది, నీ మాట కాబట్టి నేను ఇష్టపడుతున్నాను తండ్రి, ఆశపడుతున్నాను తండ్రి, నాకు సహాయం చేయతండి. ఆ ఒక్కడుగా నేనే ఉంటే ఎంత బాగుండు, నా కుటుంబాన్ని రక్షించుకుంటాను కదా, ఆ ఒక్కడుగా నేను ఉంటే నా ఇంటిని, నా ఊరి వారిని రక్షించుకుంటాను కదా అంటూ ప్రభు సందర్భం అడగాలి. న్యాయం మరోసారి చూపిస్తాను జాగ్రత్తగా మీరు గమనించండి. యెరూషలేము వీధులలో అటు ఇటు పరుగెత్తుచు చూచి తెలుసుకోండి, అంటే స్కాన్ చేయమంటాడు దేవుడు. మీరు స్కాన్ చేయండి, మొత్తం స్కాన్ చేయండి, దాని రాజ వీధుల్లో విచారణ చేయండి, ఎంక్వైరీ చేయండి, అడగండి, ఒక్కొక్కరిని ఆ స్టాటిస్టిక్స్ తీసుకోండి, వాళ్ళని ఎంక్వైరీ చేయండి. ఏంటంటే న్యాయము జరిగించేవాడు ఎవడైనా ఉన్నాడా, నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేసేవాడు ఎవడైనా ఉన్నాడా అని పట్టుకోండి. ఆ ఒక్క వ్యక్తిని బట్టి యెరూషలేము అతన్ని నేను క్షమిస్తాను. ఇశ్రాయేలు ఎంత భయంకరమైన మనుషో మీకు తెలుసు కదా, న్యాయాధిపతులు చదవండి ఎంత భయంకరంగా ఉంటుందో వాళ్ళ పరిస్థితి. శుభ్రంగా విగ్రహాలకు వెళ్ళిపోతారండి, ఇష్టానుసారంగా దేవతలను పూజించేస్తారు, దేవుడు చాలా కోపం వస్తుంది, ఫిలిస్టీన్ వాళ్ళని పంపిస్తాడు, వాళ్ళు వీళ్ళని జయించేస్తారు, వీళ్ళని నానా బాధలు పెడుతుంటారు, మళ్ళీ ఏడుస్తుంటారు, దేవా 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 సత్యపుత్రం ప్రభు రక్షించు ప్రభు అంటే ఏడుస్తే పాపం దేవుడు చాలి కరుణ. దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని మళ్ళీ రక్షించి ఒక న్యాయాధిపతిని పంపిస్తాడు. ఆ న్యాయాధిపతి ఉన్నంతకాలం మళ్ళీ బాగానే ఉంటారు, మళ్ళీ కొంతకాలం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. మీరు న్యాయాధిపతులు గ్రంథం చదివితే బాధ మీకు అనిపిస్తుంది, ఎట్టి పదవిలో అంటే అనిపిస్తుంది మీకు, చాలా భయంకరంగా ఉంటారు. ఇలాంటి ఇస్రాయేలు ఈ రోజు వరకు బతికున్నటువంటి కారణం ఏంటి తెలుసండి, ఎవరో ఒకరి ప్రార్థన. మొత్తం ఇస్రాయేల్లో ప్రతి తరంలో, ప్రతి కాలంలో, ప్రతి స్థలంలో ఒకరు ఎవడో ఉంటారు. ఎందుకంటే చెప్పాడు యెరూషలేము వీధుల్లో మీరు చూసి తెలుసుకుని అన్నాడు కదా, ఇస్రాయేలీ ప్రజలు ఎవరో ఒకడు, ఎజ్రా నెహెమ్యా అలాంటి వాడు ఎవరో ఒకడు ఉంటారు, మొర్దెకాయ్ అలాంటి వాడు ఎవరో ఒకడు ఉంటారండి రోషంతో. వాళ్ళ బట్టి ఈరోజు ఇస్రాయేలీ దేశం ఈ గ్లోబ్ మీద ఉందండి. ఒక వ్యక్తి ప్రార్థన, ఒక వ్యక్తి నమ్మకత్వం, ఒక వ్యక్తి న్యాయ జీవితం ఎంత పవర్ఫుల్ అండి. నీ జీవితంలో, నా జీవితంలో మనం దేవుని న్యాయాన్ని, దేవుని నమ్మకత్వాన్ని కలిగి ఉండగలిగితే మన ఫ్యామిలీని రక్షించేస్తామండి. మన ఫ్యామిలీలో అందరూ మనంత సీరియస్గా ఉండరు, మన ఫ్యామిలీలో అందరూ కూడా మనంత గొప్పగా దేవునితో అటాచ్ అయ్యి ఉండరు, కానీ మనం వాళ్ళ నరకంకి వెళ్ళి కూడా కాపాడగలం. ఎస్ 100% మన ఇంటి వాళ్ళందరినీ, మన బంధువులు అందరినీ, మన ఇంటి పేరు గల వాళ్ళందరినీ మనం ఒక్కరు కూడా నరకంకి వెళ్ళకుండా కాపాడగలం. ఎందుకంటే ఒక వాగ్దానం ఉంది, నేను న్యాయంగా ఉంటే, నేను నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే దేవుడు నా ఆధ్యాత్మిక జీవితం బట్టి నా కుటుంబం అంతటి రక్షించేస్తాడు. అలాగని వాళ్ళందరూ సువార్త వెనక్కర్లేదు, వాళ్ళు దేవుడు గారికి తిరగక్కర్లేదు అని కాదు, అదొక అవకాశం ఇచ్చాడండి. ఫస్ట్ నువ్వు ఒక్కడు దొరికితే చాలు దేవుడికి, నిన్ను బట్టి వాళ్ళందరూ లాక్కుంటాడు, నిన్ను బట్టి వాళ్ళందరూ మార్చుకుంటాడు. ముందు నువ్వు దొరకాలి ఆయనకి, ముందు నువ్వు ఆయన చేతిలోకి రావాలి, నువ్వు ముందు ఆయన సన్నిధికి రావాలి, నువ్వు ఆయనతో అటాచ్ అయిపోవాలి. ఇక 24 గంటలు ఆయన పేరే నువ్వు జపించాలి, నువ్వు ఆయన ప్రేమించాలి, అప్పుడు ఆయన నిన్ను బట్టి నీ ఫ్యామిలీని దీవించేస్తాడు. హల్లెలూయా, ఎంత అద్భుతమైన అవకాశం అండి. కనుక ఈరోజు ఈ వాక్యం వింటున్న మనం ఒక్కొక్కరు, ఎస్ లార్డ్ నేను ఆ ఒక్క వ్యక్తిగా ఉంటాను, నేను నీ సందులో నేను ప్రేమిస్తాను, నమ్మకంగా ఉంటాను నీ విషయంలో, నా కుటుంబం విషయంలో నాకు సహాయం చేయండి. ఇప్పుడు 2 తలాంతులు, 1 తలాంతు, 2 తలాంతులు, 5 తలాంతులు ఉపమానంలో 5 తలాంతుల వాడు ఇంకొక 5 తలాంతులు తెచ్చాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు, బల టాలెంట్ ఉన్న అద్భుతమైన దాసుడే కదా, నమ్మకమైన మాట గమని చెప్పడానా, బల
నమ్మకం. అంటే ఇప్పుడు బల అనే మాట దేనికి? నమ్మకత్వానికి. బల అనే మాట నమ్మకత్వానికి. దేవుడు నమ్మకత్వాన్ని మెచ్చుకున్నంతగా ఇంక దేన్ని మెచ్చుకోండి? బల నమ్మకమైన మంచిది. రెండు తలాంతులు వాడు మరొకరిని తెచ్చాడు. అప్పుడు ఏమన్నాడు? మళ్ళీ బల నమ్మకమైన మంచిది. ఆ ఒక తలాంతుడు దాన్ని ఏమి చేయలే, దాచిపెట్టాడు, చెడ్డ దాసులు అన్నాడు. అంటే నమ్మకత్వం లేదు. ఒక్కదాని విషయంలో నమ్మకత్వం లేకపోతే ఎలా? ఒకటే కదా నీకు ఇచ్చాను. చాలా బాధపడ్డాడు యజమానుడు. మనకు దేవుడు ఇచ్చిన ప్రతి విషయంలో నమ్మకంగా ఉంచుదా ఉందాం. ఏది ఇస్తే అదే, అంతకుమించి అక్కర్లే మనకి. ఆ విషయంలో మనం నమ్మకంగా ఉందాం, మన నమ్మకత్వం చూపిద్దాం. నీకు ఇచ్చిన కుటుంబం విషయంలో, నీకు ఇచ్చిన సంఘం విషయంలో, నీకు ఇచ్చిన సమాజం విషయంలో నమ్మకంగా ప్రార్థన చేయి. నమ్మకంగా నువ్వు సాక్షిగా నిలబడు. దేవుడు నిన్ను బట్టి కుటుంబాన్ని, ఈ సమాజాన్ని రక్షిస్తాడు, దీవిస్తాడు. అది ఎంత ఆశీర్వాదం. పరలోకరాజ్యం తెలిస్తే ఈ దీవెనలన్నీ ఇక్కడ తెలియదండి మనకి. పరలోకరాజ్యంలో మన దీవెన ఆశీర్వాదాలు కలిగిస్తాడు. సరే, నేను ముందుకు వెళ్తాను. రెండో పాయింట్ చూడండి, తన చెడుతన విషయంలో పశ్చాత్తాప పడేవాడు ఒక్కడూ లేడా? ఒక్కడు కూడా లేడా? ఏంటి క్వశ్చన్? తన చెడుతన విషయంలో పశ్చాత్తాప పడేవాడు ఒక్కడూ లేడా? యిర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. యిర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకుంటున్నారు. చూడండి ఏమంటారు, పనికి మాలిన మాటలు వాడు ఆడుకుంటున్నారు. నేను ఏమి చేసి తినని చెప్పి తన చెడుతనము గూర్చి పశ్చాత్తాప పడువాడు ఒకడును లేకపోయాను. అయ్యో, యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతి వాడు తనకి ఇష్టమైన మార్గమునకు తిరుగుతున్నాడే. దేవుడు ఎంత బాధపడుతున్నాడు, తన చెడుతనము గూర్చి పశ్చాత్తాప పడువాడు ఒకడును లేకపోయాను. దేవునికి పశ్చాత్తాప పడే మనిషి కావాలండి. అదే కదా మన లేవీ కాండం అంతా రకరకాల బలులు చెప్పాడు కదండి, ప్రాయశ్చిత్తార్థమైన బలులు, అపరాధ పరిహారార్థ బలులు, బలి దహన బలి, సమాధాన బలి, సమాధానార్థమైన బలి, రకరకాల బలులు అర్పణ ఉన్నాయి. ప్రతి బలిలో ఆ బలి ద్రవ్యం కాదండి ఇంపార్టెంట్, పశ్చాత్తాపం, బాధ, అయ్యో అయ్యో అని ఆ పశ్చాత్తాపం కాదు. తన చెడుతను గూర్చి పశ్చాత్తాప పడేవాడు ఒకడును లేడా? మీరు ఎప్పుడైనా గమనించారా? ఇప్పుడు ఇస్రాయేల్ కుటుంబం ఒకటి ఉందండి, చిన్న గొర్రెపిల్లని తెచ్చుకున్నారు. చిన్న గొర్రెపిల్లని తెచ్చుకుంటే ఆ గొర్రెపిల్ల వాళ్ళలో ఒక బిడ్డలాగా పెరుగుతుంది, పిల్లల్లో ఒక పిల్లగా. ఆ గొర్రెపిల్లకి చక్కగా అన్నం పెడుతున్నారు, స్నానం చేయిస్తున్నారు, చక్కగా ఆడుకుంటున్నారు, చక్కగా ఆడుకుంటున్నారు. అయితే ఒకరోజు అది కొంచెం పెద్దగా అయింది. ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అది చాలా అటాచ్ అయిపోయింది అనమాట, చాలా అటాచ్ అయిపోయింది అనమాట. వాళ్ళతోనే పడుకుంటుంది, వాళ్ళతోనే తింటుంది, వాళ్ళతోనే తిరుగుతుంది, అబ్బా ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోయింది. ఒకరోజు ఆ ఇంటి యజమాని, మనం అందరం కూడా ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళాలి, దేవాలయం దగ్గరికి వెళ్ళాలి, ఓకే పదాన్ని వెళ్దాం, గొర్రెపిల్లని కూడా తీసుకొస్తున్నాడు. డాడీ ఇది ఎందుకంటే మనతో మనందరి పాపముల కొరకు దీన్ని బలి ఇచ్చేస్తాం. అమ్మో డాడీ, మన గొర్రెపిల్ల, మన గొర్రెపిల్ల బలి ఇచ్చేస్తావా? ఎందుకు? మనం చేసిన తప్పులన్నీ కూడా ఆ గొర్రెపిల్ల భరిస్తుంది. డాడీ అదేంటి డాడీ, అది అన్యాయం కదా, అది అన్యాయం కదా. మనం చేసిన పాపాలకు మనం చచ్చిపోవాలి కానీ ఆ గొర్రెపిల్లని ఎందుకు చనిపోవాలి? అప్పుడు డాడీ చెప్తాడు, అసలు దేవుడు వీటిని సృష్టించిందే మన కోసం. ఎందుకంటే ఆయన ఒకరోజు అలా ఈ భూమి మీదకు రాబోతున్నాడు, మన పాపాలు భరించబోతున్నాడు, మన స్థానంలో చనిపోతున్నాడు, ఆయన చనిపోబోతున్నాడు. అంటే యేసు ప్రభు రాకముందు జరిగింది కదంతా. కాబట్టి ఆ ఒక దేవాది దేవుడే ఒక గొర్రెపిల్లగా మన స్థానంలో చనిపోతాడు అనడానికి రుజువుగా ఇదిగో ఈ గొర్రెపిల్లను మనం ఈరోజు భరిస్తున్నాం. అక్కడ దేవాలయం దగ్గరికి వెళ్తారు, దాని మీద వీళ్ళందరూ చేతులు వేస్తారు, వీళ్ళందరూ చేతులు పెడతారు. దేవా, మేము తప్పుడు మాట్లాడాం, మేము తప్పుడు చూపులు చూసాం, మేము తప్పుడు ఆలోచనలు ఆలోచించాం, మేము తప్పుడు పనులు చేశాం. ఇంకో మా పాపములన్నీ
ఈ గొర్రెపిల్ల మీద మోపుతున్నాం. మా పాప శిక్ష అంతా ఈ గొర్రెపిల్ల ఇప్పుడు మా బదులుగా భరించబోతుంది నాయన. మమ్మల్ని క్షమించు, మేము తప్పు చేసాం, పశ్చాత్తాపడుతున్నాం తండ్రి. ఇంక ఇలా చెక్ ఎప్పుడు చేయకూడదు అనుకుంటున్నాం, ఇక్కడి నుంచి అలా చెడ్డ మాట ఆడకూడదు అనుకుంటున్నాం. ఈసారికి ప్రభు మమ్మల్ని క్షమించంటూ ఆ గొర్రె మీద చేతుల మీద గొర్రెపిల్ల చేతులు వేసి ప్రభువుని ప్రార్థిస్తారు. వాళ్ళు ఎదురుగానే యాజకుడు వచ్చి ఆ గొర్రెపిల్లను బలి చేసి ఆ రక్తాన్ని ప్రోక్షించి దాన్ని అర్పించేస్తారు. ఆ పిల్లలు ఏడుస్తారు, గుండె బాదుకుని ఏడుస్తారు, అయ్యో అయ్యో మా బదులుగా చనిపోయావా, మా మేం చేసిన తప్పులకు నువ్వు బలి అయిపోయావా, ఇంకెప్పుడు ఇలాంటి మీ తప్పులు మేము చెయ్యము, ఇంకెప్పుడు ఇలాంటి చెడ్డ మాట ఆడము అంటూ వాళ్ళు ఎంతో ఏడుస్తారు. ఇప్పుడు అదే సిచ్యుయేషన్ మనం జ్ఞాపకం చేసుకున్నాం, యేసు ప్రభు మనతో ఉన్నాడు, మన ప్రియుడైన యేసు ప్రభు, మనతో జీవించేది యేసు ప్రభు, మనల్ని ప్రేమించే యేసు ప్రభు మన స్థానంలో బలైపోయాడు కాబట్టి మనం పశ్చాత్తాపడాలి. అయ్యో క్షమించలేకపోయాని, అయ్యో ప్రేమించలేకపోయాని, అయ్యో డబ్బుల విషయంలో నమ్మకంగా ఉండలేకపోయాని, అయ్యో నేను చెడ్డ మాట్లాడి గాయపరిచానే, అయ్యో అయ్యో నేను ఒక వస్తువు తీసేసుకున్నానే వాళ్ళకి రావాల్సిన మరి బెనిఫిట్ నేను లాగేసుకున్నానే, అయ్యో అయ్యో అంటూ మనం పశ్చాత్తాపడాలట. దాని విషయం ప్రభు అడుగుతున్నాడు, పశ్చాత్తాపం ఉంది, అసలు తప్పు చేసినందుకు బాధపడుతున్నారా, తప్పు చేసి దులుపుకొని వెళ్ళిపోతున్నారా, దేవుడు అడుగుతు పశ్చాత్తాపడుతున్నారా. ఆ పశ్చాత్తాపమే మరోసారి తప్పు చేయకుండా చేస్తుంది తెలుసా, మీరు పశ్చాత్తాపడితే మళ్ళీ మళ్ళీ ఆ తప్పు చేయరు. ఏ విషయంలో గుండె ఆ బదలైనట్టు ఏడుస్తారో ఆ విషయంలో మళ్ళీ తప్పు చేయనమాట, అది కావాలి. అందుకనే మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకొని అడవండి అంటున్నాడు కదా. మీ వస్త్రాలు చింపుకుంటే లాభం ఏంటి, మీ గుండెలు చింపుకొని బాధపడాలి, పశ్చాత్తాపడండి అంటున్నాడు దేవుడు. కనుక ఈరోజు అడుగుదాం ప్రభు సందులో, ప్రభా నాకు అటువంటి పశ్చాత్తాప హృదయం దయచేతండి, అసలు నా గుండె కఠినమైపోయింది, అసలు కరగట్లేదు, ఏంటి నా చెడుతనం కోసం నేను పశ్చాత్తాపడలేకపోతున్నాను అందాం. మరోసారి చదువుతున్నాను, నేను చెవియొక్కి వారి మాటలు విని ఉన్నాను, పనికి మారిన మాటలు వారు ఆడుకొనుచున్నారు, నేనేమి చేసి తనని చెప్పి తన చెడుతనం గూర్చి పశ్చాత్తాపడు వాడు ఒకడును లేకపోయాను. యుద్ధమునకు చొరబడు గుర్రమోలే ప్రతివాడు తనకు ఇష్టమైన మార్గమునకు తిరుగుతున్నాడు. ఆ పరిస్థితి ఉంటే మన జీవితంలో ప్రభుతో ఈరోజు సమాధాన పడదాం. మరొక మాట చూడండి, దేవుని ద్రాక్ష తోట పాడైపోగా దాని విషయంలో చింతించేవాడు ఒకడు లేడు. దేవుని ద్రాక్ష తోట అంటే ఎవరండి, సంఘం కదా. సంఘం ఏమైంది, పాడైపోతుంది, రకరకాలుగా పాడైపోతుంది. క్రైస్తవ సంఘం పనికిరాని సంఘం అయిపోయింది, క్రైస్తవ సంఘంలో వాల్యూస్ పడిపోయాయి, క్రైస్తవ సంఘంలో భక్తి పడిపోయింది, అన్యుల కంటే దారుణంగా తయారైపోతుంది క్రైస్తవ సంఘం. ఇప్పుడు ఏం చేయాలట, ఆ సంఘముకు చిన్న చింత ఉండాలట మనలో. దేవుడు మాట్లాడుతున్నా ఒకసారి చూడు వాక్యం, యిర్మీయా గ్రంథం 12:10-11 వచనాలు, కాపరులు అనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు, నా సొత్తును తొక్కివేసి ఉన్నారు, నాకిష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారు, వారు దాన్ని పాడు చేయగా అది పాడై నన్ను చూచి దుఃఖించుతున్నది, దాని గూర్చి చింతించువాడు ఒకడునూ లేడు గనక దేశమంతయు పాడాయను. ఎంత బాధపడుతున్నాడు దేవుడు, నా పరిస్థితి చూడండి అంటాడు దేవుడు చెప్పుకుంటాడు. అయ్యో నా సంఘం, నా వధువు సంఘం, నా దేహం అది పాడైపోతుంటే చింత లేదా, నా ద్రాక్ష తోట అది, నాకు ఇష్టమైన పొలం అది ఎంత పాడైపోయింది, ఎంత ఎడారైపోయింది, అయ్యో దానికోసం ఎవరు చింతించట్లేదేంటి, సంఘం చెదిరిపోతుంటే చింత లేదా, అయ్యో అయ్యో అని బాధపడుతున్నాడు. ఈరోజు ఈ పాండమిక్ టైంలో కూడా సంఘం చెదిరిపోయింది, ఎవరికి వాల్యూస్ లేకుండా అయిపోయాయి, దేవుడి మీద ఆధారపడకుండా ఎంతసేపు బెంగ భయం దేని మీదో ఆధారపడుతున్నారు, దేవుడి మీద ఆధారపడట్లేదు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ వాక్యం ఉన్న మనమేనా, ప్రభువా నీ సంఘం గురించి ఇంతతో ప్రార్థన చేస్తున్నా తండ్రి,
అయ్యో 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 అనుకుంటూ సంఘం కూర్చిన చింత మనకు ఉండాలి. ఎలా ఎవరైనా బాగుంటే బాగుపడితే బాగుండు, ఈ పరిస్థితులను ప్రభుత్వం తిరిగితే బాగుండు, అది మన ప్రయత్నం. ఎవరైనా అందుకే కదా సోషల్ మీడియాలో అది ఇది ఏదో ఒకటి పోస్ట్ చేయడం, ఏదో ఒక పాట, ఒక కాన్సెప్ట్, ఏదో ఒక స్టోరీ, ఏదో ఒక పరిచర్య. ఎందుకంటే సంఘం బాగుపడాలి. సంఘం కూర్చుని చింత ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. మరి దేవుడు మనం ప్రేమిస్తే ఆ చింత మనకు కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఎవరినైనా మనం ప్రేమించినప్పుడు వాళ్ళతో వాళ్ళతో పాటు సంతోషించాలి, వాళ్ళతో పాటు దుఃఖపడాలి కదా. సంతోషించే వారితో సంతోషపడాలి, దుఃఖపడే వారితో దుఃఖపడాలి. ఇప్పుడు దేవుడు దుఃఖపడుతున్నాడు, మరి దేవుడితో పాటు మనం దుఃఖపడొద్దా? దేవుడు సంఘం గురించి చింతిస్తున్నాడు, దేంతో పాటు మన సంఘం కోసం చింతించొద్దా? అందుకని ఈరోజు మన సంఘం గ్రూప్ లో ఒక మాట పెట్టాను, జూమ్ మీటింగ్ కి మిగతా వాళ్ళు కూడా పిలవండి. మీరు చూస్తున్నారు కదా 3 వారాలుగా ఎవరు వస్తున్నారో రావట్లేదు, మీరు గమనిస్తున్నారు కదా చాలా మంది రాలేకపోతున్నారు, వాళ్ళు పిలవండి దయచేసి. ఎందుకు? దేవుని సంఘం పాడైపోతుందని చింత ఉండాలి కాబట్టి. అసలు ఫస్ట్ జూమ్ మీటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రకాష్ గారు అన్నారు, పాష గారు మీరు భయపడుతూ నేను అందరికి ఫోన్ చేసి చెప్తానన్నారు. బాధ్యత తీసుకున్నారు, అందరికి ఫోన్ చేశారు, అదే విషయం మళ్ళీ చెప్పారు. ఇప్పుడు ఆయన ఒకరికే చింత? సంఘం కోసం అందరికీ ఉండాలి, ప్రతి ఒక్కరికి చింత ఉండాలి. కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తాను, ఎవరైనా ఓకే వాళ్ళు వేరే ఏదైనా జూమ్ మీటింగ్ వెళ్తున్నామని చెప్తే ఓకే వదిలేయండి, ఆదివారం ఖాళీగా కూర్చుంటున్నాం అంటే మాత్రం మీరు తప్పకుండా వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళు ఎలాగైనా దేవుని వాక్యం వినేలా మీరు చెయ్యాలి. ఎందుకంటే సంఘం కూర్చున్న చింత, దేవుని ద్రాక్ష తోట కూర్చున్న చింత కావాలి ఒక్కొక్కరికి. ఒక్కడైనా లేడా, ఒక్కడైనా లేడా అని అడుగుతున్నాడు. గమనించండి, మరోసారి వాక్యం చూపిస్తాను మీకు. కాపరులు అనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు, నా సొత్తును తొక్కివేసి ఉన్నారు, నాకిష్టమైన పొలమును పాడుగాను ఎడారిగా చేసి ఉన్నారు. వారు దాన్ని పాడు చేయగాది పాడై నన్ను చూసి దుఃఖిస్తున్నది. దాని గురించి చింతించేవాడు ఒకడునూ లేడు గనక దేశమంతయో పాడాయను. కనుక ఇంతకీ ద్రాక్ష తోటని పాడు చేసింది ఎవరండి? శత్రువులు కాదు, సైతాన్ కాదట, నా కాపర్లే, నా సేవకులే, నా నేను నియమించుకున్నోళ్ళే నా సంఘాన్ని నాకు దూరం చేశారు, నా సంఘాన్ని పాడు చేశారు, నా దేహాన్ని పాడు చేశారు, బాధపడుతున్నాడు. కాబట్టి నమ్మకమైన వారి కోసం ఎదురు చూస్తున్నాడు, చింతించే వారి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ పాడైన సంఘాన్ని చూసి బాధపడి ప్రార్థన చేసే వారి కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఓకే, ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాం? ఒకటి, న్యాయం జరిగిస్తూ నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేసేవాడు ఒకడైనా లేడా? రెండవది, తన చెడుతనం విషయంలో పశ్చాత్తాపడేవాడు ఒకడు లేడా? మూడవది, దేవుని ద్రాక్ష తోట పాడైపోగా దాని విషయంలో చింతించేవాడు ఒకడు లేడా? ఇప్పుడు నాలుగవ చూడండి, మేలు చేసేవాడు ఒక్కడు లేడా? 14:3 దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు, వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయదురు. మేలు చేయవాడు ఒకడునూ లేడు, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయవారు ఎవ్వరూ లేరు, ఒక్కడైనను లేడు. అది బాగా మేలు కావాలి, మంచి చేసేవాడు కావాలి. ఇప్పుడు దేవుడికి మంచి అంటే మంచి మాటలు ఆడాలి, మంచి కాన్సెప్ట్ తీసుకురావాలి, మంచి ఆలోచనతో రావాలి, మంచి ప్రాజెక్ట్ తీసుకురండి, మంచి ప్రయత్నం చేయండి, మంచి చేయండి. వ్యర్థమైన ఎందుకు టైం వేస్ట్? అసలు ఇప్పుడు ఇప్పుడు టైం వేస్ట్ చేయడానికి ఏముంది మనకి? ఇక్కడ ఆఖరి రోజుల్లోకి వచ్చారు కదా, మేలు చేసే మాటలు ఆడండి, మేలు చేసే పని చేయండి. ఒకడైనా లేడా, ఒకడైనా లేడా అని బాధపడుతున్నాడు. ఇప్పుడు మనం ఆలోచించాలి, ఎలాగా ఒక మంచి పని చేస్తే ఎలా ఉంటుంది, ఎలా చేయాలి ఆలోచించాలి. ఓకే, కరోనాతో పీడించబడుతున్న వాళ్ళు చాలా ఉన్నారు, వాళ్ళు నువ్వు స్వయంగా ఏం చేయలేకపోవచ్చు, కానీ నువ్వు ప్రార్థన చేస్తే మేలు చేయడం కాదా? నీ ప్రార్థన తప్పకుండా దేవుడు జవాబిస్తాడు కదా. కనుక
ఖాళీ దొరికినప్పుడల్లా ప్రార్థన చేస్తాం. ఒకళ్ళు ఫోన్ చేసి ధైర్యం చెప్పండి, పోనీ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఇంకేమైనా వస్తువు కావండి పంపించండి వాళ్ళకి. ఎందుకంటే బెంగతో భయంతో ప్రపంచం చనిపోతున్నారు. వాళ్ళకి ఇప్పుడు మేలు కావాలి. ఆల్రెడీ కీడు జరిగిపోయింది, ఈ కీడు నుంచి తప్పించుకోవడానికి మేలు చేసేవాళ్ళు కావాలి వాళ్ళకి. ఒక పని చేద్దాం, ప్రభువా నాకు సహాయం చేయి. నేను ఎవరికి మేలు చేయాలి, ఎలా మేలు చేయాలి నీవే బయలుపరచదండి, నాతో మాట్లాడు ప్రభు అని అడుగుదాం కదండి. ఇప్పుడు లక్ష మంది మన చుట్టూ ఉన్నారు, లక్ష మందికి మనం మేలు చేయలేము కదా. ఓకే, లక్ష రూపాయలు ఇవ్వలేము కదా. కాబట్టి మన దగ్గర రిసోర్సెస్ చాలా తక్కువ, కాబట్టి మనం ఒకరికో ఇద్దరికో చేయగలం. ఆ ఒకరు ఇద్దరు ఎవరు మనకు తెలియదు. ప్రభుని అడుగుదాం, ప్రభువా నాకైతే మేలు చేయాలని ఉంది ప్రభువా, నాకున్న తక్కువ రిసోర్సెస్ని, చిన్న రిసోర్స్ని నేను వాడుకుందాం అనుకుంటున్నాను, మంచిగా నన్ను నడిపించండి, నాకు సహాయం చేయండి. అడగండి ప్రభుని, మన సొంతగా ఏమి చేయలేం, ఆయన సహాయంతో చేస్తాం. ప్రభుని అడిగితే తప్పకుండా దారి చూపిస్తాడు. మీరు ఒక్క కుటుంబానికైనా చేయొచ్చు, 100 కుటుంబాలకు మీరు చేయకలే, మీరు ఒక్క కుటుంబానికి చేసినా మీరు మేలు చేసినట్టే కదా, దేవుడు ఇష్టపడేదే కదా. కనుక ఈ పాండమిక్ టైంలో, ఈ మహమ్మారి విజృంభిస్తున్న రోజుల్లో మనుషులు చనిపోతున్నారు, ఫ్యామిలీస్ పాపం నిరాధారం అయిపోతున్నాయి, కుటుంబ యజమానులు వెళ్ళిపోతున్నారు, మిగతా పిల్లలు అనాథం అయిపోతున్నారు, దిక్కుతోచకుండా బెంగతో ఉన్నారు. ఫస్ట్ ద నెంబర్ 1 ప్రేయర్ చేయండి, మొదలు పెట్టండి, ఒక్కొక్కరి కోసం ప్రేయర్ చేయండి. 2 వాళ్ళకి ఫోన్ చేయండి, మాట్లాడండి. 3 వాళ్ళకి ఏమైనా వస్తువు కావాలంటే ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మీ దృష్టికి వస్తే విడిచిపెట్టద్దు, మీ దృష్టికి వచ్చిందంటే దేవుడే మీ దృష్టిలో తీసుకొచ్చాడు. ఆ విధంగా మేలు చేసేవాడు ఒక్కడు లేడా అంటున్నాడు. కరెక్ట్ టైం ఈరోజు మనం మేలు చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇక చివరిగా 5వది, ప్రాకారమును దిట్టపరచడానికి బద్దలైన సందులలో నిలవడానికి తగిన వాడు ఒక్కడైనా లేడా. జాగ్రత్తగా చూడండి, ప్రాకారమును దిట్టపరచడానికి బద్దలైన సందులలో నిలవడానికి తగినవాడు ఒక్కడైనా లేడా అని దేవుడు అడుగుతాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 29-31 మరియు సామాన్య జనులు బలత్కారము చేయచ్చు, దొంగిలించుదురు, వారు దీనులను దరిద్రులను హింసించుదురు, అన్యాయంగా వారు పరదేశులను బాధించుదురు, నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడు ఎవడని నేను ఎంత విచారించినను ఒకడైనా కనబడలేదు. కాబట్టి దేవుడు ఏం చేశారు తెలుసండి, కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించిన ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభువైన యెహోవా. ప్రజలు ఎలా ఉన్నారండి, బలాత్కారం చేస్తున్నట, దొంగలాడుతున్నట, దీనుల్ని దళితుల్ని హింసిస్తున్నట, అన్యాయం చేస్తున్నట, పరదేశుల్ని వేరే ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళని బాధ పెడుతున్నారట. కాబట్టి దేవుడు చాలా కోపం వచ్చేస్తుంది. అది టైంలో ఎవరైనా ఒకడు విజ్ఞాపన చేసిన వాళ్ళు కావాలి. బద్దలైన సందులో నిలవడం అంటే ప్రాకారం దిట్టపరచడానికి ఎవరైనా ఒకరు కావాలంటే విజ్ఞాపన చేసేవాళ్ళు కావాలి, ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. ప్రార్థిస్తే నేను క్షమిస్తాను, కానీ ప్రార్థన చేసేవాళ్ళు కాబట్టి నా కోపం అంత కుమ్మరించేస్తాను అంటారు దేవుడు. నా కావున నా క్రోధమును వారి మీద కుమ్మరించను. విజ్ఞాపన చేసేవాళ్ళు కావాలి, బద్దలైన సందుల్లో నిలబడేవాళ్ళు కావాలి. అయితే మొట్టమొదటి విజ్ఞాపనకర్తగా మన ప్రభువే ఉన్నాడు. గెత్సమైన తోటలో అలా విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ఆయనతో పాటు విజ్ఞాపన కన్నీళ్లతో ప్రభువా ప్రభువా బతిమాలుకోవడానికి ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్కరు కావాలండి. ఒకడైనా లేడా అంటే మీ కుటుంబంలో మీరు, మీ వంశంలో మీరు, మీ ఇంటి పిల్లల వల్ల మీరు, మీ వీధిలో మీరు. ప్రభు సందులో ప్రభువా మా ప్రజలు క్షమించు నాయన, మా ప్రజలు క్షమించు ప్రభువా. ఇప్పుడు అదే ఒకటే మనం అడుగుతున్నాం, ప్రభా మా ప్రజలు క్షమించు, మా ప్రజలు క్షమించు అని అడుగుతుంటే ఆ కరోనా తగ్గుతూ ఉంటుంది. మనం క్షమించ మనం ఆ విజ్ఞాపన ప్రార్థన మానుకున్నాం అనుకోండి, మళ్ళీ పెరుగుతుంది. ఇప్పుడు సెకండ్ వేవ్ రావడం కారణం అదే అనుకుంటాను. ఫస్ట్ వేవ్ వచ్చి వెళ్ళిపోయేటప్పుడు మన ప్రార్థన కూడా ఆపేసాం, మన ప్రార్థన కూడా ఆపేసరికి మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మన ప్రార్థన కంటిన్యూ చేయాలి. ప్రభా క్షమించు ప్రభా, క్షమించు ప్రభా, మా ప్రజలు నిజమైతండి, భయంకరంగా ఉన్నారు తండ్రి,
వాళ్ళ మనస్తత్వాలు బాగాలేవు, వాళ్ళ జీవితాలు బాగాలేవు, అయినా సరే క్షమించి నానా మరొక అవకాశం ఈ ప్రభా అంటూ మనం విజ్ఞాపన చేసి మనం బతిమాలుకోవాలి. అప్పుడు దైవ కార్యం జరుగుతుంది, ఆశ్చర్యకార్యం జరుగుతుంది, దేవుడు క్షమిస్తాడు. ఇప్పుడు వీధిలో ఇక్కడ సువార్త ప్రకటిస్తున్నాం, ఆ సువార్త ప్రకటన వాళ్ళు వినాలంటే వాళ్ళు బతకాలి కదా, వాళ్ళు బతకాలంటే క్షమించబడాలి కదా. కాబట్టి ముందు ఇప్పుడు ప్రార్థన చేద్దాం, క్షమించమని విజ్ఞాపన చేద్దాం. ఆ విజ్ఞాపనకర్త కోసం కదా దేవుడు వెయిట్ చేస్తున్నాడు, విజ్ఞాపన చేసే ఒకడు కోసం కదా దేవుడు అడుగుతున్నాడు. కనుక ఒక్కొక్కరు విజ్ఞాపన చేస్తూ ప్రభు సందులో మన ప్రజల కోసం విజ్ఞాపన చేస్తూ అడుగుదాం, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. కనుక ఈ ఐదు మాటలు జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక్కడైనా లేడా న్యాయం జరిగిస్తూ నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేసే ఒకడుగా నేను ఉండాలి, చెడుతన విషయంలో పశ్చాత్తాపడే ఒకవాడుగా నేను ఉండాలి, ఆయన నీ ద్రాక్ష తోట విషయం నీ సంఘ విషయం చింతించే ఒక వ్యక్తిగా నేను ఉండాలి, ఆయన నీకు వందనాలు నేను మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. అడుగుదాం ప్రభుని ఆయన ప్రాకారాన్ని దిట్టపరచడానికి భద్రమైన సందులో నిలిచి విజ్ఞాపన చేయడానికి ఆ తగిన వ్యక్తిగా నేను ఉండి నీ ఉగ్రతాగ్ని నుండి ప్రజల్ని కాపాడడానికి నాకు బలం దయచేయండి అని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. దయచేసి అందరు కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. రవి గారు ప్రార్థన చేయకపోతున్నారు, రవి గారు, రవి పావని గారు. మహాగణుడు మహాపరిశుద్ధ తండ్రి, ఈ పరిశుద్ధ గణశక్తి మంత్ర నామ ప్రభావం బట్టి వందనాలు ప్రభా, అయాతని మీ దాసుని ఇంట్లో పెట్టుకుని మాతో మాట్లాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు శుద్ధుల స్తోత్రాలు చెల్లిస్తున్నాను మహాప్రభు. అవును ఆయన, అయ్యా మేము మొదటిగా జీవితాల్లో ప్రభా అయా మరి నిజంగా న్యాయం జరిగించు నమ్మకంగా ఉండడానికి యత్నించడానికి ప్రభా అయా ప్రయత్నం చేయవారుగా ఉండడానికి సహాయం చేయండి నాయన. అయా ప్రభా నాయన అయ్యా మరి మా పాపం విషయమై మీ పశ్చాత్తాపడి నా తండ్రి మీ పాదాల చెంత ఒప్పుకొని నిర్దోషులుగా ఉండడానికి మీ కృప మాకు మెండుగా అనుగ్రహించండి ప్రభా. నాయన కాపుల విషయమై ప్రభా అయ్యా మరి ఎంత చెడుగానైనా సంఘంలో జరుగుతుందో మీ దాసులు ఉన్నారు వారిని ప్రభా మాకు మంచి దాసులను ఇచ్చినందుకు మీకు వందనాలు సూత్ర స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా తండ్రి వారు నాయన మంచి కాపురులై ప్రభా సంఘమును పాలించే వారిగా ఉండడానికి సహాయం చేయండి మహాప్రభు. మా పైన అధ్యక్షుల వారికి మేము కూడా నమ్మకంగా ఉండడానికి మీ కృపను అనుగ్రహించండి నాయన. అయా ప్రభ నాయన మరి దేశంలో ఉంటున్న ఈ పత్రను బట్టి ఒకరి ఒకరు ప్రేమ కలిగి అయా నాయన మరి పండ సందులో నిలబడి అయా ప్రార్థించే వారంగా మమ్మల్ని ఆయత్తపరచండి నాయన. ప్రార్థనాత్మకతో మమ్మల్ని నింపండి మహాప్రభు. ఎంతో నాయన అయా ప్రభ ఈ కరోనా బాధ చేత నాయన అయా మరి నానా జరుగుతున్న విజృంభణ చేత ప్రభ ఎంతో తలడీలిపోతున్న ఫ్యామిలీ గురించి నాయన అయా ప్రభ కుటుంబాల గురించి నాయన వెలుగెత్తి మీ పాద సన్నిధిలో ప్రార్థించేవారుగా మొరపెట్టేవారుగా తండ్రి మాకు సహాయం చేయమని ప్రభుత్వంతో ఉన్నాం అయ్యా. మాకు ఇంతవరకు నాయన మీరు అనుకరిస్తున్న కృపా బాహుళ్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను మా ప్రభువ. అయ్యా ఎంతగానో క్షేమపరిచి భద్రపరిచి మీరు ఎక్కడ నేను మమ్మల్ని ఎంతగానో క్షేమం ఇచ్చినందుకు వందనాలు స్థుతుల స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. వినవాక్యాన్ని మా వ్యక్తిగా జీవితాలు అనాయింప చేసుకుని మా ప్రభు మీరు అక్కడి వరకు మమ్మల్ని సిద్ధపరచమని మా తండ్రి ఆ ప్రభును రక్షకుడగా యేసునామములనే స్తుతించుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి రవి గారు. వందనాలండి. సాయంత్రం 6:30 ఇదే మీటింగ్ ఐడిలో వీధి సువార్త జూమ్ మీటింగ్ ఉంటుంది, అవకాశం ఉండేవాళ్ళని తప్పకుండా రండి. ఇంతకు ముందు ఎప్పుడైనా సువార్తలో పాల్గొన్నవారు తర్వాత ఎప్పుడైనా దేవుడు అవకాశం ఇస్తే పాల్గొనడానికి ఆశపడేవాళ్ళు ఎవరైనా తప్పకుండా రావచ్చు. దయచేసి సాయంత్రం మీటింగ్లో పాల్గొని ప్రార్థన చేయండి, లేకపోతే మీరు పాల్గొలేకపోతే ప్రార్థన అయినా చేయండి. ఎందుకంటే ఇంతకుముందు మనం 400 రోజుల పాటు కంటిన్యూస్గా సువార్త చేసాం, తర్వాత ఆదివారాలు ఎన్నో ఆదివారాలు సువార్త చేసాం, ఎన్నో ఏరియాస్ కవర్ చేసాం. కనుక ఆ కవర్ చేసిన ఏరియాల కోసం మరొకసారి మనం ప్రార్థన చేస్తున్నాం అనమాట. రైట్, ఓకే, చిన్న ప్రార్థన చేస్తాం ముగిద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు ఈ రోజు ఇచ్చిన ఈ చక్కని ఆన్లైన్ ఆరాధన బట్టి స్తుతిస్తున్నాం. ఎంతమంది అయితే పాల్గొన్నారో అందరిని దీవించి దర్శించు, వారి కుటుంబాల్లో ప్రతి అవసరత తీర్చున్న ఆయన. ఈ కరోనా మహమ్మారి ఎవరిని తాకకుండా ఉండేటట్టుగా నీ కంచె నీ కవచం వారి చుట్టూ ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. భయం భయభ్రాంతుల నుంచి బెంగ నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం దయచేస్తాను నీకు వందనాలు. మరి ఈ రోజంతా మా జీవితం శాంతి సమాధానం సంతోషం నెమ్మది అనుగ్రహించి ఈ వాక్యాలను మళ్ళీ మళ్ళీ ధ్యానం చేసుకోవడానికి కృప దయచేసి నీవేం మహిమ పొందమని మరి త్వరలో నీ కరోనా నుంచి మా ప్రపంచాన్ని విడిపించి మళ్ళా నీ వాక్యం వింటూ నిన్ను ఆరాధిస్తూ సంతోషంగా నీలో సాగిపోయే మంచి పరిస్థితులు మాకు దయచేయమని యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామములో ప్రతిమాలు ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా అరుదిన ఆహారం నేను మగద ఇచ్చేయము. మన అపరాధం చేసి మనం క్షమించే ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలో తేకాకీని తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ప్రేమ మన రక్షకుడు యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మరి జూమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబానికి, కుటుంబంలో ప్రతి వ్యక్తికి, అలాగే జీవన సంఘ బిడ్డలందరికీ సదా వారి కుటుంబాలన్నిటికీ సదాకాలంతో వర్ధిల్ల చేయనుగాక. ఆమెన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని నిత్యుడు ఎల్లప్పుడు అయినట్టు యుగముల నౌను ఆమే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆమే. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్. మరి చాలా మంది వీడియో ఆన్ చేసుకుపోయినప్పటికీ వాళ్ళు దేవవాక్యం వింటున్నారు నమ్ముతున్నాను. ఎవరైనా మీరు పలకించాలంటే మీరు ఆడియో ఓపెన్ చేసుకుని పలకించాలి, అన్మ్యూట్ చేసుకుని ఒక్కొక్కరిని పలకించండి. రైట్. ఓకే, సారీ. ఓకే, ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోవచ్చు అందరూ. అంకుల్ పాట బాగా వచ్చింది, అద్భుతంగా వచ్చింది. మీరు మాట మాటకి ప్రతి వారం ఒకసారి పోస్ట్ చేస్తూ ఉండండి అందరికి. మీటింగ్ క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్.